నేను ఐమ్ సారీ, ఐమ్ రియల్లీ సారీ. సారీయా? గర్ల్స్ హాస్టల్లో ప్రవేశించి ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద చేసి సారీ అంటే సరిపోతుంది అనుకున్నావా? పొరపాటు పడ్డాను. మీరు అనుకోలేదు. మరెవరు అనుకున్నావు? మా చెల్లెలు అనుకున్నాను. ఏమిటి? నేను మీ చెల్లెల్లా? మీలాంటి అందమైన ఆడపిల్లని చెల్లి అని పిలిచేటంత మూర్ఖుడు కాను. ఓహో, జోక్స్ కట్ చేయడం కూడా వచ్చానమాట. ఇంకా చాలా వచ్చండి. కాకపోతే పెద్ద మనిషి కదా, కాస్త సమయం సందర్భం చూసుకుని మాట్లాడుతూ ఉంటాను. మొహం చూస్తేనే తెలుస్తుంది. మీరు కూడా అన్నారా, మా ఫ్రెండ్స్ కూడా అచ్చు ఇలాగ అంటుంటారండి, నీ మొహం చూస్తే చాలుగురు ధన్మని పడిపోతుంటారని. ఎవరు? మీలాంటి అందమైన ఆడపిల్లలు. షట్ అప్. నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? కోపమా? నా మొహం చూస్తుంటే మీకు కోపం కూడా వస్తుందా? చూడండి, బాగా చూడండి. రామకృష్ణ పరమహంసలో ఉన్న తేజస్సు, వివేకానంద స్వామిలో ఉన్న ప్రశాంతత నా ముఖం చూస్తే మీకు కనిపించడం లేదా? ఇప్పుడు వచ్చానమ్మా. ఇదిగో పొరపాటు ఎప్పుడు దొరికిపోయాను, వాయిన్ చేస్తుంది. సుభాషిణి, ఎవరనుకున్నావు? మా అన్నయ్య విజయ్ కుమార్. అలాగా, ఐఎమ్ సారీ. అదేమిటండి, నన్ను కలుసుకోవడం మీకు అంత బాధగా ఉందా? అదే, ఈ సారీ అందుకు కాదండి, మీరెవరో తెలుసుకోకుండా మిమ్మల్ని దూషించినందుకు. సరే గాని ఎంత సడన్ గా వచ్చావంటే? పోస్ట్ మీట్ ఉందమ్మా, అందుకే వచ్చాను. అలాగా? ఏ, సుభాషిణి కూడా మా కాలేజ్ ఛాంపియన్ తెలుసా? ఈజీ, ఆఫ్ కోర్స్. రేపు గ్రౌండ్స్ లో కలుసుకుందాం. ప్రతి ఏడాది నువ్వే ఛాంపియన్ గా వస్తున్నావు అనుకుంటూ ఆ డివిఆర్ కాలేజ్ వాళ్ళు నీకు అన్యాయం చేయాలని చూస్తున్నారు గురు. చోట నాకెవరు అన్యాయం చేసేది? నా మాట నమ్మ గురు, నీ మీద ఒట్టు. వాళ్ళ మాటలు చాటుగా విని నీ అమ్మాయిని కనుక నీతో చెబుదామని వచ్చాను. సరే, నువ్వేమన్నావు సరిగ్గా చెప్పు. పోల్ జంప్ లో గానీ హై జంప్ లో గానీ నువ్వు గాలి ఎగిరి దూకే సమయంలో ఇసుకలో గాజు పెంకులు వేస్తారట గురు. ఇసుకలో గాజు పెంకులు వేస్తారు? సంగతి వాళ్ళకి చెప్పండి. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఇసుకలో గాజు పెంకులు వేశారు సార్ వీళ్ళు. అబద్ధం సార్, మాకేం తెలియదు. రాస్కల్. విజయ్, విజయ్ ఆగు, ప్లీజ్ ఆగు. ఈ సంచిలో గాజు పెంకులు ఉన్నాయి, మీరే చూడండి. ఐఎమ్ సారీ మిస్టర్ విజయ్. సహజంగా విద్యార్థుల్లో ఉండే అసూయా ద్వేషాలను రూపుమాపడం కోసం, స్పోర్టివ్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. డిఎన్ఆర్ కాలేజీని ఆటల పోటీల నుంచి బహిష్కరిస్తున్నాను. కమాన్, ఈ ఆటల పోటీలు యథాతథంగా జరగడానికి మీరందరూ సహకరించాలి.
హుర్రే హుర్రే హిప్ హిప్ హుర్రే 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 హిప్ హిప్ హుర్రే 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 హిప్ హిప్ హుర్రే. I declare Mr. Vijay Kumar of Government Arts College a gents champion. I declare Mr. Subhashini of AVN College as ladies champion. Now, ee utsavallo chivar program kabaddi game between gents and ladies. Gents team will be led by Mr. Vijay Kumar. And the ladies team will be led by Miss Subhashini. చెడుగుడు చెంగు చెంగు చెడుగుడు చెడుగుడు చాతైతే కలబడు నిలబడు చాతైతే కలబడు నిలబడు చెంగు చెంగు చెడుగుడు చెడుగుడు చాతైతే కలబడు నిలబడు చాతైతే కలబడు నిలబడు పట్టుకో 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 వాటేసుకో పడుచోళ్ళు రాలేనమ్మా మీ పళ్ళు పచ్చడి పచ్చడి మీ వాళ్ళు చక్కని చుక్కకు చక్కల గింతల చిక్కం పడితే చిక్కంట చిక్కల వాడికి ఉక్కిరి బిక్కిరి పక్కం వేస్తే చాలంట పైసా తేలేదాకా ఆయాసాలే ఆ పంట చడుగుడు 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 తక్కువ తక్కువ చెంగు చెడుగుడు చెడుగుడు చేతైతే కలబడు నిలబడు చేతైతే కలబడు నిలబడు మూసుకో 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 మూసేసుకో నోరే ఊరు దాటిందంటే జారే నమ్మ కుచ్చిళ్ళు అందం వలచి పందెం గెలిచి చేయించేస్తాం కసరత్ చెడుగుడు 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 చెంగు చెంగు చెడుగుడు చెడుగుడు చేతైతే కలబడు నిలబడు చేతైతే కలబడు నిలబడు
ఎక్కడ తిరిగి వస్తున్నావు? మీ అన్నయ్య గొప్పతనాన్ని ఊరందరికీ చెప్పొస్తున్నావా? ఏ చెట్టు లేని చోట ఆవదం చెట్టు మహావృక్షం అట. అలాగే మీ అన్నయ్య కూడా సరైన పోటీ లేక చంపేరాడు తెలుసా? అలా చూస్తూ నించుంటావే, కాస్త వచ్చి హూప్ పెట్టు. మీ అన్నయ్య ఎప్పుడు వెళ్తున్నాడో నీకు చెప్పాడాను? ఈ రోజే. మీరా? ఏమిటిది, ఏమిటి దొంగనాటకం? ఐఎమ్ సారీ, మా చెల్లెలి కోసం వచ్చాను. ఈలోగా మీరు హూక్స్ పెట్టమంటే. ఈ చెల్లెలు ఒకటి బాగా దొరికింది మీకు. ఇప్పుడు ఏమైందండి అలా కసురుకుంటారు? మీ అందాన్ని చూసానే గాని నేనేం చెడ్డ పని చేయలేదుగా. కారు మబ్బు లాంటి మీ జుట్టు, కాటుక పిట్ట లాంటి మీ కళ్ళు, పాలరాతి శిల్పం లాంటి మీ ఒళ్ళు, వా 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 వా, ఐ మీన్ ఎవరికి మాత్రం చూడబుద్ధి కాదు. ఏమిటి మౌన సందేశం? అబ్బే, ఈ రోజు ఊరికెళ్తున్నాను కదా, నీకు చెప్పేద్దామని వచ్చాను. నీ ఎగ్జామ్స్ అవగానే తిరిగి వచ్చి నేను తీసుకెళ్తాను. ఇదేం బుజ్జి పాపరుకున్నారా తీసుకువెళ్ళడానికి? నేను ఇక్కడ రైలు ఎక్కిస్తాను, మీరు అక్కడ రిసీవ్ చేసుకోండి. ఆడపడుచులాగా మీరు దాన్ని ఆదరిస్తానంటే నాకు అంతకంటే కావాల్సినే ఉంది. థ్యాంక్ యూ. వస్తానమ్మా. డాడీ, ఎన్నిసార్లు అడిగినా ఇంతవరకు నాకు పిన్నిని చూపించలేదు. ఈ సంవత్సరంతో నా చదువు పూర్తవుతుందిగా. నువ్వు, పిన్ని, నేను ముగ్గురం కలిసి హాయిగా ఉండొచ్చు కదూ. This is from 443126. Book an urgent call to Guntur, 5134, PP Subhashini. Yes, yes for student. Urgent. Subhashini antunnaru. Evaradi? Adi manishi peru kadu, oka samastha peru. Vallaki manaki chaala laavadevilu unnai. Juice teeskondi. పిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, పెళ్ళికాడే చరచన ఉంటే, చెప్పలేమి ఎంతో. తెలుగు గంగ రాజేమి, ఇది మద్రాసా మసిలీపటమా? నానా, నానా, దాదా, ఏమైంది? ఈ కుళాయిలో నీళ్లు రావటం లేదు. కుళాయి కాదు, కుళాయి, కుళాయి నలబడతాయి. సరే, అందులో నీళ్లు రావడం లేదు. నీళ్లు కాదురా, నీళ్లు, నీళ్లు నాలుగ మడతాయి. సరే, అవే రావడం లేదు. రాకపోతే నేనేం చేయను? మనం తొందరగా బయటికి వెళ్ళాలి. వచ్చేసాయి. కొంతమంది ఒక పూట అన్నంతో నేను చడిపెట్టుకున్నట్టు నేను చగన్ చాలంతో నేను చడిపెట్టుకున్నా. చడిపెట్టుకో. సరే సుభాష్ని, నేనమ్మా డాడీని. ఎక్కువలా సగం ఉన్నావా? డాడీ బానే ఉన్నాను, పరీక్షలు కూడా అయిపోయాయి, వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళు. అలాగేనమ్మా, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానమ్మా. సరేనమ్మా, మీ నాన్నగారితో చెప్పు, రెండు లారీ లోడ్ చేసి పంపించమని. నేను ఇక్కడ అన్లోడ్ చేసుకుంటాను. నేను ఇక అరవలేను, పెట్టేస్తున్నాను. హలో, హలో నాన్న. మామ ఎప్పుడు ఫోన్లో సుభాషినితో మాట్లాడతాడు. ఎవరా సుభాషిని? అబ్బా, సుభాషిని కాదురా, శుభా, శుభా. బాకీ ఒత్తుంది, గోడకి మేక్కొట్టినట్టు అక్షరం కింద మేక్కొట్టాలి. కొడి చెప్పు, కొడి చెప్పు. నువ్వు పెద్దోడు, నిన్ను కొట్టడం బాగుదు నాన్న. నన్ను కాదురా, నన్ను కాదు, అక్షరానికి మేక కొట్టి చెప్పాలి. చెప్పు. సుభాషిణి, 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 సుభాషిణి. అబ్బా, పేరు దేవుంది, పేరు తర్వాత వస్తుంది. కానీ ఆ పేరు వినగానే మామయ్య ముఖం ఎకసిస్తుంది. ఏంటి, నీకు భాష నేర్పేసరికి నాకు శోషిస్తూ ఉంది. ముఖం ఏంట్రా? ముఖం, ముఖము కాకి మేకుంది, కొట్టి చెప్పు. వికసించుట కాదు వికసించుట. దీని మేకు ఏదో కొట్టకుండా చెప్పు. సరే, నువ్వు ఎక్కడ కొట్టమంటే అక్కడ కొట్టాను. కానీ ముందు ఈ విషయం చెప్పు. అదా, నీకొచ్చిన అనుమానమే ఈ మధ్య నాకు వచ్చిందిరా, అందుకే గూఢచారి చర్య మొదలు పెట్టబోతున్నా. గూఢసారిగా నేను ఉండను. ఒరే కోట్లింగం సుపుత్ర, గూఢసారి కాదురా, గూఢచారి. ఢాకి మేకుంది, కొట్టి చెప్పు. మన దగ్గరికి మేకొట్టి వెళ్ళిపోతున్నాడు బావగారు. ఆగండి, ఆగండి, ఆగండి. విషయం ఏమిటో చెప్పు, నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. మీకే కాదు, మాకు అర్జెంట్ పనులు ఉన్నాయి. ఈవిడ మామయ్య చేతి కనేసారేంటి? పొద్దున్నే మామూలుగానే వచ్చారు, మామూలుగానే ఫలారం తీసుకున్నారు, మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. మరి మా మామూలేది? తర్వాత ఇస్తాం. ఏమిటండి, మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడానికి పుచ్చుకోవడానికి మేము ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులమా? ఆగండి.
ఇక మీరు వెళ్ళండి వెళ్ళండి ఎందుకు లేట్ మరి నా మామూలు వట్లేసాను రా మేనేజర్ సార్ గత వారం నుంచి కార్నర్ రూమ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయేమిటి అవండి అవి ఆ అబ్బాయి గారి పేరు మీద బుక్ చేసుకున్నాయండి ఎరా నీ పేరు మీద బుక్ చేసుకున్నాయంటే ఏమిటి అట్టండి నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు నాన్న ఇదిగో ఈ లెక్కలని మామయ్య చూసాడంటే ఈ హోటల్ స్థాయిలకు కూడా మనం రానీయడు ఇదిగో నువ్వు నాతో నిజం చెప్తే నేను దొంగ లెక్కలు రాసి మామయ్య చూపెడతాను చెప్పు నాతో చెప్పు చెప్పు అమ్మాయిలు పెడతాను అమ్మాయిలు వ్యాపారం చేస్తున్నావా అట్టా తీర్చి పడేటేంటి అమ్మాయిల వ్యాపారం అంటే ఏంటో తెలుసా కూసున్న చోట నుంచి లెగకుండా బోర్డు అంతా డబ్బు సంపాదించొచ్చున్నాను అవును సార్ ఆ పైగా చెప్పింది నిజం నువ్వు నోరు మూయిపోయా వాడికి వత్తస్ పలికే ఉంటే ఈ హోటల్ వ్యభిచార నెల కింద మార్చేస్తాడు అదే నా ఆశయనన్నా ఈ హోటల్ గదుల నుండి అమ్మాయిలు పెడితే ఎంత వచ్చిందో తెలుసా ఏడ్చేవులే అలాగే జరిగితే కుర్చుడు పుట్టిన చోటుకు నువ్వు కౌన్సిల్ సత్యం చోటుకు నేను చావాల్సి వస్తుందిరా నాన్న నాకు అర్జెంట్ పని ఉంది నువ్వు లెక్కలు చెట్టుకో నేను వస్తాను చూసుకుంటాను లేరా చూసుకుంటాను ఏదో బళ్ళు పడేస్తాను హాయ్ దోస్ గురు తీర్చుకొచ్చావా వచ్చాను ఏరి రూమ్స్ లో కలిపారు మా నాన్నకు తెలిసిపోయింది గురు తెలిస్తే ఏమిటి ఇది మన ఇద్దరం కలిసేసి వ్యాపారం ఇందులో సంపాదించినంతగా మన ఇద్దరం సంపాదించాలని చెప్పాక ఆలోచించకు రూమ్ లోకి రంబొస్తుంది జాగ్రత్తగా పూల చూసుకోవాలి పో మరి నీకోసమే సెకవరో లాగా ఎదురు చూస్తున్నాను ఏమిటండి ఇదంతా మన చోభను పెళ్లి చేసుకుంటానని పిలిపించి చూడు నువ్వు ఇట్లా నా చేలాన్ని చంకించడం ఏమీ బాగోలేదు మా నాన్నతో చెప్తే పిల్లగిలా పలు రాలిపోతాయంటాడు అందుకే ఇది ఏర్పాటు చేశాను నీకు ఉద్యోగం ఇప్పించాను ఉంటాను గెలిపించాను మరి పెళ్లి చేసుకోను కాకపోతే కొంచెం లేట్ అవుద్ది అంటే పెళ్లి కాకుండానే మీతో కాపురం చేయమంటారా చెయ్యాలి తప్పదు ఇట్టాగే కొంతకాలం చేసుకున్నాక మనకు బిడ్డ పుట్టాక నాన్న ఇడిగో నీ మనవడని సేతిలో పెట్టేస్తాను అప్పుడేం చేస్తాడు సచ్చిన టచ్చింతలేస్తాడు అయితే నిజంగా చేసుకుంటారా నీ గుండెల మీద వద్దు మీరు ఎంత మంచివారండి నేను నీకు చాలా న్యాయం చేసుకున్నా పరిలోకంలో నైనా నిన్ను కలుసుకున్న క్షమాపణ చూద్దామనుకుంటే నేను పాపాత్మనైపోయాను వచ్చే జన్మంతో నాకుంటే నిన్నే వివాహం చేసుకున్నా ఈ జన్మలో చేసిన అబ్బాయి విజయ్ ఏమోయా ఇవాళ మీ చెల్లెలు రైలుకి వస్తుంది అనుకుంటా మరైతే స్టేషన్కి వెళ్ళలేదురా నువ్వు ట్రైన్ లేట్ అంట అయితే ఈ ఏడాదితో మీ ఇద్దరు చదువులు పూర్తయిపోతాయన్నమాట అంతే కదా మావయ్య ఒరే అబ్బాయి విజయ్ మీ చెల్లెలు వచ్చేసింది అరే అరే అమ్మా నేను ఇప్పుడు స్టేషన్ బయలుదేరదాం అంటున్నాను ఈలోగా నువ్వే వచ్చేసావు ఏమమ్మా అనురాధ పరీక్షలు బాగా రాసావా ఒరే రాంబాబు విజయ్ చెల్లెలు వచ్చిందో ఒకసారి బయటికి రారా అదేను మావయ్య నా చెల్లెలు ఏమిటి నీకు మేనకోళ్ళు కదా ఆ సంగతి నాకు తెలుసులేరా ఆ మాటకు వస్తే మేనకోళ్ళు ఏమిటి కోళ్ళు కూడా కావచ్చు ఏ మరదలా నేనన్నది రైటేనా అదేం చెప్తుందిరా ఆడపిల్ల ఇదిగో డబ్బు డబ్బు అట్లాగే పెట్టేది ఏమిటిది ఒంటి మీద చొక్కా కూడా లేకుండా రే రే శ్రీకృష్ణుని ఎప్పుడన్నా చూసావా చొక్కా వేసుకున్నాడా రాముడిని ఎప్పుడన్నా చూసావా లేదు చొక్కా వేసుకున్నాడా తెలియదు వాళ్ళంతా నాకన్నా బాగా డబ్బు ఉన్న వాళ్ళేరా అయినా చొక్కా ఎందుకు వేసుకోలేదు అంటే అవతలి వాడు అప్పడుగుతాడేమోనని అవును ఇదేమిటి కిందటి వారం కన్నా ఈ వారం ఓ 1000 తగ్గినట్టుంది ప్యాకాట్లో పోయింది ఆ ముదనష్ట ప్యాకాట్ను మానవా ధర్మరాజుని ఎప్పుడైనా చూసావా నలమహారాజుని ఎప్పుడైనా చూసావా వాళ్ళందరూ ఇడిట్సా వాళ్ళు కూడా ఆడారు వాళ్ళంతా మహారాజులరా ఆస్తులు పోయినా శిస్తుల రూపంలో వసూలు చేసుకుంటారు సరే నా క్లబ్ ఒకటి అయింది వెళ్ళొస్తాను ఒరేయ్ 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 వెధవన్నారు వెధవ వెధవన్నారు వెధవ అని అబ్బాయి విజయ్ నేను కూడా అలా పొలం వెళ్ళొస్తా ఏమ్మా పరీక్ష బాగా రాసావా బ్రహ్మాండంగా రాశాను అదే మీ ఫ్రెండ్ ఎలా ఉంది ఫ్రెండా ఎవరు అదే ఓ సుభాషణ బాగుందట్టే లేదు
నేను వచ్చేటప్పుడు నేను అలవోకగా చూస్తూ మీ అన్నయ్యని అడిగానని చెప్పవే అంది. డాడీ, పిన్ని వాళ్ళు ఎవరు కనిపించినవిటి? పిన్ని ఇక్కడ ఉండదమ్మా. మరెక్కడ ఉంటుంది? నా ఇంట్లో. మీ ఇంట్లోనా? మరి ఇదెవరిల్లు? ఇది నీ ఇల్లమ్మా. నా ఇల్ల? ఏమిటండి మీరు అనేది? అవునమ్మా, ఇంతకాలం ఏ మనిషికి భయపడి నిన్ను దూరంగా పెంచుకున్నాను. ఇప్పుడు కూడా అదే మనిషికి భయపడి నిన్ను ఇక్కడ ఉంచుతున్నాను. డాడీ, బేబీ, మీ పిన్నికి నిజానికి నువ్వు బతికున్నట్టు కూడా తెలియదు. నీ పరిస్థితనంలోనే నువ్వు చచ్చిపోయావని అబద్ధం చెప్పావు. ఎందుకని? పిన్నంత రాక్షస, నేను నేనని తెలిస్తే నన్ను చంపేస్తుందా చెప్పు డాడీ. అలా అని కాదు, తెలిసి తెలిసి ముళ్ళ కంచె మీద పట్టు వస్త్రం ఆరేస్తావా తల్లి? అన్నీ ఆలోచించి నిర్ణయం చేశాను. కొన్నాళ్ల పాటు ఈ అజ్ఞాతవాసంలోనూ ఉండక తప్పదు. ఇన్నాళ్ళు దూరమైన మీ ఆప్యాయతకు అనురాగానికి దగ్గరగా బ్రతకొచ్చని, ఇన్నాళ్ళ నా ఒంటరితనాన్ని మర్చిపోవచ్చని ఎంతో ఆశపడ్డాను. ఇప్పుడు ఈ బంగారు పంజరంలో నన్ను ఒంటరిగా విశ్రాంతి తీసుకోమంటున్నారు. ఇంతకంటే జైలు జీవితమే నయ్యండి నాకు. గొప్ప మాలానకూడదు బేబీ. నువ్వు ఒకవేళ ఒంటరిగా ఉండలేకపోతే పంచి మన ఆఫీసులో పంచి. నాకు పర్సనల్ సెక్రటరీగా ఉంది, రోజు నన్ను చూసుకుంటూ నా దగ్గరే ఉండొచ్చు. పర్సనల్ సెక్రటరీగానా? కానీ చూడమ్మా, ఆఫీసులో నువ్వు నన్ను డాడీ అని పిలవకు. పిన్ని మంచిది కాదని నన్ను దూరంగా ఉండమన్నారు. ఇప్పుడేవో ఇతరుల ముందు మిమ్మల్ని డాడీ అని పిలవద్దంటున్నారు. మీ మాటలు వింటుంటే నేను అసలు మీ కన్న కూతుర్నేనా అని అనుమానం వస్తుంది. చెప్పండి, ఎవరో పరిపాలించిన పసిపెట్టను తీసుకొచ్చి దానికి సుభాషిణి అని పేరు పెట్టారు. అంతకు మించి మనిద్దరి మధ్య ఏ సంబంధం లేదు. అవునా? చెప్పండి చెప్పండి. కాదమ్మా, నువ్వు నా కన్న బిడ్డవేనమ్మా. నా రక్తాన్ని పంచు పుట్టిందానివి. నా అరిచేతిలో లేని అదృష్ట రేఖదమ్మా నువ్వు. తన సంతానం తన్ని నాన్న అని పిలవాలని, ఆ పిలుపు విని పులకరించిపోవాలని ప్రతి తండ్రి ఆరాటపడతాడు. కానీ నా దౌర్భాగ్యం అదృష్టాన్ని మింగేసిందమ్మా. చూడు బేబీ, నీ తల మీద నాలుగు అక్షతలు వేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను అత్తవారింటికి పంపే భాగ్యాన్ని నాకు కలగజెయ్యాలని నువ్వు అనుకుంటే నేను చెప్పినట్టు నువ్వు నడవక తప్పదమ్మా. బేబీ, నాకు టైం అయింది. ఏమిటండి ఇది? అంటే దాన్ని ఇంకా మర్చిపోలేదు అన్నమాట. ఇన్నాళ్ళు నేను మనసులని కాపాడు చేస్తున్నా అన్నమాట. మిమ్మల్ని దైవంగా నమ్ముకునే మహా ఇల్లాలు నన్ను మర్చిపోయి ఒక రోగి దాని గురించి. యశోదకి నీకు పోలిక. ఆనాడు నీ పాపిష్టి మాటలు వినే దాన్ని దూరం చేసుకున్నాను. సాఫీగా సాగిపోయే నా జీవితంలో నేనే కల్లోలాన్ని సృష్టించుకో. ఇదిగో నా మీద కడుపు మనసుకు యాచి అనాథాశ్రమానికి గుళ్ళుకి గోపురాలకి రాచావో, నేను ఊరుకోను. నేను బ్రతికొండగా పరిచయాలని పను. గుడ్రాలి ఆస్తి మీద నీకెందుకే అంత మమకారం? నేను గుడ్రాలను చిన్న చూపు చూసావో, ఊరుకునేది లేదు. ఈ ఆస్తి మొత్తం నా మేనల్లో పేరు రాయాలి. వాడి సార్ నేనెందుకు రాయాలి? ఎందుకేమిటి? వాడు నా రక్త సంబంధం. ఇందులో ఏమైనా తేడా జరిగిందో? నేను గుడ్రాలనే కాదు రాక్షసిగా కూడా మారా. నా సావు కారణం నువ్వే అని ఉత్తరం రాసి మరీ చేస్తాను. కాబోయే భార్య అజంతా శిల్పంలా మనల్ని ఆహ్వానిస్తున్నట్టుంది. ఈ పూటకి ఫుడ్ మానేసి శోభను చేసేసుకుందాం. లవ్ చేసుకుందానే కాబోయే పేద నా మాట విను. ఏం జరిగిందంట? రాస్కల్! ఒరేయ్ ఒరేయ్,
ఏం జరిగిందిరా? ఎందుకు మా వాడిని ఇలా గొడ్డును బాధినట్టు బాతున్నావు? పశువులా ప్రవర్తించినందుకు. ఇంతకీ మా వాడు చేసినంతో తప్పేమిటంట? మోయా అవునరా, వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు, ఏదో సరస్సు ఆడబోయి ఉంటాడు. కరెక్ట్, అందుకే ఆడబోయాను. ఈ తాగుబోతు జోదా సన్నాస్కి నా చెల్లెలిచ్చి పెళ్లి చేస్తానా? ఆ మాటంటే సిగ్గులేదు. ఏం కూసావురా, నా కొడుకు తాగుబోతా దూదగాడా? ఎదురుగా కనిపెట్టాలా? రేయ్, ఆ సంగతి నాకు తెలుసు. తెలిస్తే కొడుకుని అద్దెకారుదే పిలుస్తావా? రేయ్ రేయ్, నోటికొచ్చినట్లా మాట్లాడుతున్నావు. ఇన్నాళ్ళు వాడి సొమ్ము తినేరా? మీరిద్దరూ పెరిగి పెద్దవాళ్ళైంది, చాదువుకుందేనా? అది తెలుసుకో, అది వీడి సొమ్మెలా అవుతుంది. మా తల్లిదండ్రులు పోయే సమయానికి మాకు 10 ఎకరాలు ఆస్తుంది. అప్పా, బాగానే తెలుసుకున్నావే లెక్కలు. మీ నాన్న చచ్చే నాటికున్న అప్పులు తీర్చేసరికి మీ ఆస్తి హారతి గారి కూరంలా ఎప్పుడో కరిగిపోయింది. ఇప్పుడు మీరు బతుకుతోంది మా దయాదాక్షిణ్యాల మీద, మా దయాదాక్షిణ్యాల మీద. నీ చెల్లెలు నా కొడుకు చేయడం ఇష్టం లేకపోతే తక్షణం బయటికి పోండి. నీ చేత చెప్పించుకుని బయటికి వెళ్ళవలసిన కర్మ మాకేం పట్టలేదు. చూడు, నువ్వు ద్రోహం చేశావని, మా ఆస్తి కాజేశావని తెలిసి కూడా నిన్నెందుకు క్షమిస్తానో తెలుసా? అనాథలైన మమ్మల్ని పెంచి పోషించావన్న కృతజ్ఞతతో. ఆ సంగతి తెలియదులే. పదమ్మా. గాడిద కొడక, ఇదంతా నీ మూలానే వచ్చింది. చదువు నన్ను నోరు ముయ్య. నువ్వు చేసిన పని నాకే నచ్చలేదన్నయ్యా. మన పొలం మనం తీసుకుని ఆ ఊళ్ళోనే వేరే ఇంట్లో ఉండాల్సింది. కానీ ఊరొచ్చి ఎలా బ్రతుకుతాం? నీకు నా మీద నమ్మకం ఉంటే నాకు నా గుండె ధైర్యం మీద నమ్మకం. గుండె ధైర్యం ఒకటే బ్రతుకు తెరువు చూపించగలదా? ఉద్యోగం లేకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతాం? నా మెళ్ళో గొలుసు, నీ చేతుకున్న వాచి ఖర్చు అయిపోయాక ఏం చేస్తాం? చూడమ్మా, ఈ దేశంలో ఉద్యోగాలు చేసే బ్రతకాల్సిన అవసరం లేదు. బ్రతుకు తెరువు చాలా మార్గాలు ఉన్నాయి. రిక్షా లాగచ్చు, మూట్లు మోయచ్చు, రాళ్ళు కొట్టచ్చు. నీకంతా నవ్వులాటగానే ఉంటుంది. నవ్వులాట కాదమ్మా, నువ్వు నా నవ్వుల పంటవి. నీ ముఖంలో చిరునవ్వు చూడటానికి, నీ బ్రతుకులో వెన్నెల కాయటానికి నేను ఏ పని చేయడానికైనా సిద్ధమేనమ్మా. అన్నయ్య, కోపడకయ్యా, సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ పొరపాటుని బండి తగిలాను. కావాలంటే నీ పప్పులని నేనే నిలబెడతాను. తప్పు మరి ఏదో శనక్కాయలకు 10 రూపాయలు, 10 బఠానీలకు 8 రూపాయలు, 18 ఉల్లిపాయలకు 3 రూపాయలు, నిమ్మ చెక్కలకు 2 రూపాయలు, అవును 23 కచ్చి కదులు. అయ్య బాబాయ్, అంత డబ్బే నా దగ్గర లేదయ్యా. అర్ధ రూపాయి ఉంది, కావాలంటే తీసుకో. అక్కర్లేదు. అక్కర్లేదా? వెరీ గుడ్, చాలా మంచి వాళ్ళ ఉన్నా. వస్తానా మరి? సైకిల్ ఎక్కడ పెట్టాళ్ళు? ఇది అదే సైకిల్ అయ్యా, ఇవ్వకపోతే అబద్ధం చేసుకుంటాడు. సైకిల్ పెట్టకపోతే నీ చొక్కాలాగు విప్పెళ్ళు. ఇది చాలా న్యాయమయ్యా. వేరుశనగ పప్పుల ఖరీదుకి నీ చొక్కా తీసిస్తావా లేక బలవంతంగా తీసుకోమంటావా? అల్పు గుండెలు ఊడిపోతాయి, నేను ఒకటి తీసిస్తాను. ఇదిగో బఠానీలకు నీ బాబు ఇస్తారా? మరి ఇంత ఘోరంగా సాటి మగవాడిని పట్టుకుని ఇలా నడి రోడ్డు మీద వస్త్రాపణం చేయటం ఏం బాగలేదు. మన మగజాతికి అవమానం. ముందు ప్యాంట్ ఇప్పు, ఇప్పు. ఉల్లిపాయలకు నీ బనీను, నిమ్మ చెక్కలకి నీ డ్రాయర్ కూడా విప్పేయి. ఉల్లిపాయలకి నా బనీను అన్నావు, ఓకే, ఐ డోంట్ వర్రీ. నిమ్మకాయలు మటుకు నీవి కావనుకుని అవి నా కోసం వదిలేవాయి. అదేం కుదరదు. హలో విజయ్, ఏంట్రా బాగున్నావా? చాలా కాలమైంది, మన వాళ్ళంతా బాగున్నావా? మీ పరిచయం తర్వాత నాకు ఇవ్వాల్సిన 23 రూపాయలు ఇవ్వండి. ఏమిటో నీ దబాయింపు, మారిస్తానులే. గురు, ఇందాక నుంచి ఊరికి వెళ్తున్నాడు, 23 రూపాయలు వాడు మాన. మరి తీసుకున్నావు కదా ఆ గుడ్డలు పారి. అలా చెట్టు చాటు వెళ్దాం పద. నేనెందుకురా? బట్టలు వేసుకోవాలి, వేసుకుంటే అందరూ దడుచుకుంటారు. అందుకు నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చుగా. అవును, నేను ఒక్కడే వెళ్ళొచ్చు కదా. వెళ్ళ.
అయితే కట్టుబడ్డలతో తోడబుట్టిన దాంతో కలిసి వచ్చి పంచవట్లో దిగేశామన్నమాట. ఎక్కడైనా ఒక ఇల్లుంటే చూడరా. అప్పిచ్చేవాడిని వైద్యుడిని ఇంట్లోనే ఉంచుకోమన్నాడు సుమతి శతకం రాసిన వాడు. లంకంత మా కొంపలో సగం నీదే అని ప్రమాణం చేస్తున్నాం. అమ్మాయ్యా ఒక ప్రాబ్లం తీరిపోయింది. ఇక ఉద్యోగం దొరికితే ఆగు ఆగాగు. వందే మాతరం. మై గాడ్ ఏమిటది? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారాన్ని సూచించే శుభలేఖలు. ఐ మీన్ వాంటెడ్ కాలమ్స్. నువ్వు కింద నుంచి రా, నేను పైనుంచి వస్తాను. ఈ కంపెనీ భేషుగా ఉంది. అంతే కదరా, ఉన్న ఊళ్ళోనే ఇంటర్వ్యూ, కానీ ఖర్చు కూడా ఉండదు. పోదాం పద. నమస్కారం అమ్మా. ఎవరు మీరు? నేను ఈ హోటల్ అసిస్టెంట్ మేనేజర్ని. మా ప్రొప్రైటర్ గారు మీతో ఒకసారి మాట్లాడాలన్నారు. నాతో ఏం మాట్లాడతారు? మా అన్నయ్య చెక్ మాట్లాడమనండి. లేదమ్మా, మా ప్రొప్రైటర్ గారు ధర్మాత్ముడు. మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళని, ఇద్దరూ చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ప్రొద్దున హోటల్లో బిల్లు కట్టడానికి డబ్బు లేక మీ అన్నయ్య గారు తన వాచి ఇచ్చారట. అది చూసిన మా ప్రొప్రైటర్ గారు మనసు కరిగిపోయి ఈ హోటల్లో మీకు టైపిస్ట్గా ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అన్నయ్య అక్కడే ఉన్నాడా? ఉన్నాడమ్మా, మిమ్మల్ని తీసుకురామన్నాడు. రామా ప్లీజ్. ఆడదాన్ని సుత్తే నా నోరు పడిపోద్ది, అందుకని నువ్వు నన్ను ఏ పెంచినా వెయ్యద్దు. అను 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 ఎందుకయా అంత కంగారు పడతావు? ఉద్యోగం లేదని బాధపడుతున్నావుగా. ఉద్యోగం కోసం వెళ్ళిందిలే మా ప్రొప్రైటర్ దగ్గరికి. ఎక్కడున్నాడు మీ ప్రొప్రైటర్? అది మిషాలు కళ్ళు మూసుకో, 1000 రూపాయలు సంపాదించుకొస్తుంది. యు బాస్టర్డ్. ఎక్కడ మీ ప్రొఫైటర్? నాకు తెలీదు. తెలీదు? కొట్టుమాక ఎడకమ్మా, ఇంకొమ్మా, పెదాం పద పద. ఏమిట్రా, ఏం జరిగింది? తెలియక హోటల్లో దిగామరా. మనలాంటి గౌరవస్తులు ఉండే స్థలం కాదు ఇది. నాకు ఉద్యోగం లేకపోయినా ఇల్లు ఉందని అనగా బ్రహ్మచారిని ముందు వెనక ఎవరు లేరు. రండి మా ఇంటికి వెళ్దాం. అది కాదు, కమాన్ కమాన్ రండి రామా. నా మాట వినరా, పుస్తకం తీసుకుని 10 నిమిషాలు చదువు నాయన. నాకు చదువు రాదు నాన్న, అయినా 33 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు చదువు ఎట్టా వస్తుంది? అబ్బా ఇదేం బ్రహ్మ విద్య కాదురా, చిన్నపిల్లలు చదువుకునే పుస్తకం. దీన్ని పెద్ద బాల శిక్ష అంటారు బాబు. పెద్ద బాల శిక్ష, జైలు శిక్ష, నాకు రాదు. నేను చదవను. పోనీ చదివితే నువ్వు వింటావా? ఇది చదవరా, భాష బాగుంటుందిరా. ఇప్పుడు భాష రాకపోతే డబ్బు సంపాదిస్తున్నాగా. భాష కాదురా, భాష భాష. బాకీ మేకుంది, కొట్టి చెప్పు నాయన. మేకులు కొట్టమని ఎందుకు తెలియదు నాయన. మనం కింద నుంచి పైకొచ్చిన వాళ్ళం. పైగా నువ్వు పుట్టినప్పుడు నేను పెరగాడు ఎత్తుకుంటూ ఉండేవాడిని. మన అదృష్టం బాగుండి మనం గొప్పవాడిట్లో పడ్డాం. పైగా నువ్వు ఈ ఆస్తి కాబోయే వారసుడివి.
భాష రాకపోతే 10 మంది చులకనగా చూస్తారా, ఇతరులు ఇళ్ల మీద పడి తినే మన ఓట్లు ఏమంటారో తెలుసా? పరాన్న బుక్కులు అంటారు. ఏం బుక్కులు? పరాన్న బుక్కులు అంటారు. మేకుండి కొట్టు చెప్పు. ఒత్తుకుంటున్నాను చదువు రాయరాయ్యో, నీ బ్రెయిన్ అన్నా నాకు ఇచ్చాడు కాదరా దేవుడా, సుఖపడేవాడిని. అయ్యో ఏమిటండి, ఏం చూస్తున్నారు మీరు ఇక్కడ? కన్నుల పండుగగా ఉందండి దృశ్యం. ఏ దృశ్యం అండి? అదేనండి, మీరు ఇలా కత్తిపీట ముందు కూర్చుని వంకాయలు స్టైల్ గా కూస్తుంటే ఆహా ఏమని చెప్పను. ఈ ఇంట్లో ఆర్థిక లేదు కదండి, నాకు అప్పుడప్పుడు కళ్ళు వస్తుంది. నాకు పెళ్ళైనట్టు, నా భార్య కూడా ఇలాగే వంటగదిలో కూర్చుని తల నిండా మల్లెపూలు గుబాలిస్తుండగా ఇలాగే అందంగా నవ్వుతూ అప్పుడప్పుడు నా వైపు చిరుకోపంగా చూస్తూ ఇలాగే నేను నా మొహాన్ని చెందినట్టు, ఆమె కొంగుతో నా మొహాన్ని అడ్డుకుంటున్నట్టు ఇలాగే అచ్చు మీలాగే కోపంతో లేచి నిలబడ్డట్టు. ఏమిటండి ఇది, ఇందాక నుంచి నేనే బాగుతున్నాను, మీరేం మాట్లాడటం లేదు. అది కాదండి, మిమ్మల్ని చూస్తుంటే ఆ కళలన్నీ నిజమైనట్టు అనిపిస్తుంది. మీరేమంటారు? అదిగో దాని మీద కాలేసి జారి పడిపోయి. ముందు మీరు బయటకు వెళ్ళండి, నేను పని చేసుకోవాలి. వెళ్ళమంటారా? వెళ్ళండి, టైం సర్లేదు. లేపవే లేపవే లేపాక్షి, చెయ్యిచ్చి లేపవే మీనాక్షి. లేపవే లేపవే లేపాక్షి, చెయ్యిచ్చి లేపవే మీనాక్షి. పట్టవాడు పడుచోడు చెడ్డవాడు కాడమ్ము, లేపితే పుణ్యమే కామాక్షి కంజాక్షి కమలాక్షి. లేపవే లేపవే లేపాక్షి, చెయ్యిచ్చి లేపవే మీనాక్షి. పగలంతా పడుచు నీడబోతావని, రాత్రిళ్ళ పక్క తోడుకుంటావని, చేర్లబడి జార్లబడి బోర్లబడి పోతున్నా. వచ్చి కూర్చున్న వయసు నీదేనని, నీ జోల లేక తాను నిదరోదని, కన్నపడి మోసపడి మనసుపడి నేనున్నా. పడ్డాను ఎప్పుడో నీ బుట్టలు, పరువాలని వేడిక వింతలు, వలపుగా చూడవే వామాక్షి వనజాక్షి చలజాక్షి. అరే లేపవే లేపవే లేపాక్షి, చెయ్యిచ్చి లేపవే మీనాక్షి. పట్టవాడు పడుచోడు చెడ్డవాడు కాడమ్ము, లేపితే పుణ్యమే కామాక్షి కంజాక్షి కమలాక్షి. లేపవే లేపవే లేపాక్షి, చెయ్యిచ్చి లేపవే మీనాక్షి. తాకుతుంటే చెలిమేనని, సొగసైనా సెగ పెట్టే కలిమేనని, కింద పడి మీద పడి వెంట పడి వస్తున్నా. సాక్షి
లేపవే లేపవే లేపాక్షి చెయ్యిచ్చి లేపవే మీనాక్షి లేపవే లేపవే లేపాక్షి చెయ్యిచ్చి లేపవే మీనాక్షి పడ్డవాడు పడుచోడు చెడ్డవాడు కాడమ్మ లేపితే పుణ్యమే కామాక్షి కంజాక్షి కమలాక్షి లేపవే లేపవే లేపాక్షి చెయ్యిచ్చి లేపవే మీనాక్షి అబ్బాయా కోర్టు వచ్చినాగా ఏమిటా కగలు నాకు వినపడుతున్నా ఉంది చెవులు లేదు గుడ్ నైట్ మేడం మీరేనా ఇంటర్వ్యూ చేసేది ఇంకెవరు అనుకున్నాను గుడ్ మార్నింగ్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ మీ రూమ్ చాలా బాగుందండి చల్లగా విశాలంగా ఎంత పనైనా హాయిగా చేసేయచ్చు ఇంత సుఖంగా రూమ్ దొరికితే మీ పేరు మా తాత పేరు పరశురాం మా నాన్న పేరు బలరాం నా పేరు శివరాం ఎంతవరకు చదువుకున్నారు తెలియనట్టు మాట్లాడుతున్నారు మీరు ఇక్కడికి చుట్టపు చూపుకు రాలేదు ఇంటర్వ్యూకి వచ్చారు అది గుర్తుంచుకొని సమాధానం చెప్పండి 15వ క్లాస్ వరకు అండి సరిగ్గా చెప్పండి 15th క్లాస్ మేడం వాట్ ఇస్ దిస్ కాంట్ యు ఆన్సర్ ప్రాపర్లీ మీరు ఏదో భాషలో మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు ఓ గాడ్ క్వాలిఫికేషన్ ప్లీజ్ గాడ్ క్వాలిఫికేషన్ నాకెలా తెలుస్తుందండి మీరు హిందీ ఇంగ్లీష్ మాట్లాడగలరా ఇంగ్లీష్ లో రాయగలను హిందీ చదవగలను వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ ఆ టాకింగ్ ఇంగ్లీష్ లో రాదు హిందీలో రాయలేను మీతో ఇంకొద్దిసేపు మాట్లాడితే నాకు పిచ్చి క్రెడిట్ ఉంది ప్లీజ్ గో అవుట్ థాంక్యూ మేడం ఈ ఉద్యోగం నాకు రాకూడదనే ఇలా పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పాను ఈ ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న అబ్బాయి బయట వెయిట్ చేస్తున్నాడు ప్లీజ్ అతనికి ఇవ్వండి ఈ ఉద్యోగం థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మీరా మీరా ఎస్ మీరు ఇక్కడ నేను ఇక్కడ పర్సనల్ సెక్రటరీని మీరు ఎందుకు వచ్చారు కమ్ ఆన్ టేక్ యూ సీట్ థాంక్ యూ అను ఎలా ఉంది బాగానే ఉందండి నాతోనే ఉంటుంది మీతోనా అంటే మా మేనమామతో చిన్న గొడవ జరిగింది అనుని తీసుకుని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాను ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఇక్కడికి వచ్చాను డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ మీరు లోపలికి వెళ్ళండి థాంక్ యూ హలో చక్రపాణి స్పీకింగ్ ఓ తమరా నమస్తే నమస్తే ఏమిటి చెప్పండి ఇజ్ ఇట్ తమమేనల్డా అలైట్ మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళ అవసరం రావడమే మా భాగ్యం షూర్ ఓకే ఉంటాను సార్ సారీ మై బాయ్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు ఉన్న ఒక్క పోస్టు కూడా ఫిలప్ అయిపోయింది తర్వాత కనిపించు ఏమన్నారు మంత్రి గారు ఫోన్ లో ఏవో మంత్రాలు చెప్పించుకున్నారు ప్రస్తుతం ఖాళీ లేవని చెప్పారు మీరు ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి నేను వెళ్ళి బాస్ తో మాట్లాడుతాను నో ప్రాబ్లం సార్ మీ ఆఫీస్ లో ఉద్యోగానికి కావాల్సింది రికమెండేషన్ అర్హత ఏమిటమ్మా ఏమైందమ్మా విజయ్ అప్లికేషన్ మీరు సరిగ్గా చూసారా అతను ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ గోల్డ్ మెడలిస్ట్ స్పోర్ట్స్ లో చాంపియన్ అలాంటి వాడికి మీరు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు మంత్రి గారు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి ఇవ్వాల్సి వచ్చిందమ్మా 24 గంటలు మీతో ఉంటూ జీవితాంతం మీ దగ్గర పనిచేసే ఉద్యోగి పూర్వపరాలు మీరు చూసుకోకుండా ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పదవి పుచ్చుకొని వేలాడే మంత్రి గారి మాటలకే మీరు విలువిస్తారన్నమాట అది కాదమ్మా విజయ్ మా స్నేహితురాలు అన్నయ్య వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు అందుకే నేను ఈ ఉద్యోగం ఇప్పిస్తానన్నారు ఇప్పుడు మాట తప్పితే మా స్నేహమే పోతుంది ఆ తర్వాత మీ ఇష్టం చూడమ్మా సరే నువ్వు చెప్పిన కుర్రాడికే ఉద్యోగం ఇస్తున్నా థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వల్ల కాదండి ఏమిటండి ఏం జరిగింది ఏం జరగటం ఏంటండి సొంత విషయాన్ని కూడా నేను ఎప్పుడు ఇంత కష్టపడలేదు ఎవరి కోసం కష్టపడ్డారు మీ అన్న కోసం నానా గడ్డి తిని నానా అగచాట్లు పడి ఉద్యోగం ఇప్పించాను ఏమిటి మా అన్నయ్య ఉద్యోగం వచ్చిందా రాలేదు నేనే ఇప్పించాను ఎంత శుభవార్త చెప్పారండి చాలా థ్యాంక్స్ అండి ఒట్టి థ్యాంక్స్ అనే షేక్ హ్యాండ్ ఇవ్వండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఇది ఇప్పించినందుకు అదే ఇల్లు ఇప్పించినందుకు మరి ఉద్యోగం ఇప్పించినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి మీరు 2 సార్లు థ్యాంక్స్ చెప్పారు మరి నేను ఒకసారి థ్యాంక్స్ చెప్పద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలా చెప్పుకున్నా వస్తే అది అది ఏం నీకు ఉద్యోగం ఇప్పించారట వీడా నాక అవును నీకంటే ముందుగా వెళ్ళి అర్థమైన చెత్త సమాధానం చెప్పకపోతే నీకు వచ్చేది ఏమిటా ఉద్యోగం మరి ఎలా వచ్చిందన్నయ్యా నీ ఫ్రెండ్ సుభాష్ లేదమ్మా ఆ అమ్మాయి ఇప్పించింది సుభాష్
ఎక్కడుంది? వెంటనే దాన్ని కలుసుకుని థ్యాంక్స్ చెప్పాలి. ఒట్టి థ్యాంక్స్ అనా, పోనీ గ్రాండ్ గా పార్టీ ఇద్దాం. అలా అన్నా బాగుంది. ఉద్యోగం ఇప్పించిన తనైతే ప్లేట్ల మీద ప్లేట్లు మీరు ఖాళీ చేస్తున్నారేమిటి? వాడు పుట్టగానే అమ్మ అమ్మ అంటే బదులుగా ఆకలి ఆకలి అన్నాడు. అమ్మయ్యా కడుపు నిండా తిన్నాను కదా, వెళ్ళి కాలు కొడుకొస్తా. అది వాడి జాతి లక్షణం, నేను మాత్రం చూపు కొడుకొస్తాను. ఆ రోజు వైటైల్లో తప్పించుకున్న పిల్ల ఎక్కడుందే? అది ఎవరనుకున్నావు? ఇల్లు వదిలేసి వచ్చిన మా మామయ్య కూతురు. జబాజ్ అయితే ఇంకే, నీకు వరచైన దాన్ని నువ్వు సూచుకో, ఆ పక్కనున్న దాన్ని నేను సూచుకుంటాను. కమా పద వెళ్దాం. ఆగు మిస్టర్, మీరిద్దరూ మర్యాదగా ఇక్కడి నుంచి లేవండి. లేచి పోడానికి నేను రెడీ. నేను రెడీ. సంస్కారం లేని మనుషులకి దూరంగా ఉండడం మంచిది. ఏ పోదాం. లేచి పోడానికి నేను రెడీ. నేను రెడీ. ఎవరైనా మీరు ఎవరే? ఇవి మా సీట్లు. అని ఇక్కడ రాసి ఉందా? రాసి పెట్టి ఉంటే చెప్పడం. లేచి పోదాం. నువ్వు కూర్చో. ఇది నీ వరి అని రాసుందా? ఎలా ఉందా? నా దెబ్బకు తట్టుకోలేక ఇల్లు వచ్చా. జ్ఞాపకం లేదా? దెబ్బ రుచి చూపించే వచ్చానరా, అది నీకు జ్ఞాపకం లేదా? తిన్నది చాలక నువ్వే తిన్నగా నన్ను వెతుక్కుంటూ వచ్చావు, పైగా కావాలని రెచ్చగొడుతున్నావు. ఇంతకు ముందు ఇల్లే వదిలొచ్చావు, ఇప్పుడు ఈ ఊరే వదిలిపోయేలా చేస్తాను. అది చూస్తానరా. పంపు మునిగింది, వీడు మళ్ళీ మన ఇద్దరిని చూశాడు. లోపలికి వెళ్తున్నాడంటే వాడు మన ప్రొపరేటర్ గారికి మేనలుడట. బావమరుదులకి మేనలులకి భయపడి అన్యాయంగా ఉద్యోగం తీసాడంత ఫూల్ అంటావా మన బాస్? సార్ మిమ్మల్ని ఇద్దరు అయ్యగారు రమ్మంటున్నారు. అనుకున్నంత అయింది. ఆయన వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతే కదా మనం భయపడేది. కమాన్ ఏమైనా సరే నువ్వు ఇవాళ అటో ఇటో తెలసాల్సిందే మామయ్య. సర్లే నువ్వు రెచ్చిపోకు. చూడు సుభాషిణి, నిన్న సాయంకాలం ఆఫీస్ అవర్స్ అయ్యాక ఎక్కడికి వెళ్ళావు? మేమిద్దరం అశోక హోటల్కి వెళ్ళాం. చూసావా చూసావా, ఇద్దరం అంటుంది మామయ్య. నోర్మై నిజమేనా? ఆఫీస్ టైం అయ్యాక మేము ఎక్కడికైనా వెళ్తాం, అడగటానికి మీరే. ప్రతి నెల మీకు చాలా రుచి చెప్పు. ఆపరేటర్స్ మేమేం భిక్ష పెట్టలేదే, నెలంతా కష్టపడి పనిచేస్తే జీతం ఇస్తున్నారు. నన్ను చెటప్పండి. సుభాషిణి నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. ఇందులో సుభాషిణి తప్పే ఉంది సార్. చుట్టరికాన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చాడు మాట్లాడినప్పుడు
కష్టం చేసే మనుషులుగా మా నిజాయితీని అడ్డుపెట్టుకుని మేము మాట్లాడడంలో తప్పే ఉంది. నా దృష్టిలో తప్పే. పెళ్లి గాని ఒక ఆడపిల్ల, అందులోనూ నా కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి అలా ప్రవర్తించడం నేను సహించలేను. కరెక్ట్. అలా బుద్ధి చెప్పమ్మా. మీరే మా నాన్నగారి స్థానంలో ఉంటే వివరాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడతారా? ఇలాగే మాట్లాడతాను, ఎందుకంటే కూతురు పరువే తండ్రి పరువు. నా కంపెనీలో పనిచేసే సిబ్బంది నలుగురు తిరిగే చోట షికార్లు చేయకూడదు, అలా చేసి ఈ కంపెనీకి అప్రతిష్ట తేకూడదు. కానీ నేనైతే మీలాంటి తండ్రిని వదులుకోవడానికి సిద్ధపడతాను. నా మాట వినమ్మా, ఏదో నీ జాగ్రత్త కోసం చెప్పాను గాని. ఏం జాగ్రత్త రెడీ? నేనేం పసిపిల్లనా? మంచి చెడు నాకు తెలియదా? ఏదో ఉద్యోగం ఇప్పించారన్న కృతజ్ఞతతో నా స్నేహితురాలు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. నీ బావమరిది కొడుకు ఆ రోగ్ అక్కడికి వచ్చి నీచంగా ప్రవర్తిస్తే విజయ్ చావుగొట్టాడు. ఆ అక్కస్తో వాడొచ్చి ఉన్నది లేని కల్పించి చెప్తుంటే నువ్వు కూడా నమ్మి వాడిని వెనకేసుకుని వచ్చావు. వాళ్ళ మాట వినకపోతే మనం సుఖంగా బ్రతకలేము. అదే అదే నేను అడుగుతున్నాను. ఎన్నాళ్ళు ముసుగుల ముద్దులాట? అసలు మీరు వాళ్ళకి ఎందుకు భయపడాలి? మీరేమైనా దొంగతనం చేశారా? హత్య చేశారా? సారీ డాడీ, ఆఫీసులో నోరు జారాను. తప్పు లేదమ్మా, అంతకంటే మహాపాపమే చేశాను. ఏమిటండి వెతుకుతున్నారు? కత్తిపీట. దేనికి? ఆత్మహత్య చేసుకుందామని. ఆత్మహత్య ఎందుకు? ఎందుకా? నా ప్రియురాలు నా బాధ అర్థం చేసుకున్నందుకు. కత్తిపీట డబ్బాల్లో ఉంటుందా? ఏం వేళకోళంగా ఉందా? ఇప్పుడే నీళ్లున్న నూతిలో దూకి చేస్తా. ఏమండి? మీ బాధ ఏమిటో చెప్తే నేను తీరుస్తాగా? ఆ ఏం చెప్పను, నువ్వు మీ అన్నయ్య పర్మిషన్ కావాలంటావు, వాడు నాకు ఉద్యోగం లేదు కనుక పర్మిషన్ ఇవ్వడు, అంచేత నేను ఆత్మహత్య చేసుకోవడమే మంచిది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తే ఆత్మహత్య మానుకుంటారా? ఆ ఏం మానుకుంటావు? ఏమన్నా సరిగ్గా వినపడలేదు. మళ్ళీ 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 శివరాం, మళ్ళీ ఒకసారి చెప్పు. రే శివరాం, నీ జాతకం తంతే బూర్లు బుట్ల పన్నెట్టు అయిందిరా. నీకు మా ఆఫీస్లోనే టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం వచ్చింది. నిజంగానా? నాకు ఉద్యోగం వచ్చిందా టెలిఫోన్ ఆపరేటర్? హలో, ఎవరు? అనురాధ, నేను శివరాంని మాట్లాడుతున్నాను. మీ అన్నయ్య కొంచెం తోలు మందం అనుకుంటానే. ఎందుక, కళ్ళ ముందున్న ప్రేమలంటను గుర్తించకుండా అలక్ష్యం చేస్తున్నాడు కదా. నువ్వు డైరెక్ట్గా చెప్పకూడదు. ఏం ఎంగే సౌండ్ వస్తుంది? మెనయ్య లైన్లోకి వచ్చారా? ముందు నీ ఫోన్ డిస్కనెక్ట్ చేయరా. ఎందుకురా? ఎందుకంటే మీ ఇద్దరు పెళ్లికి మనం కనెక్షన్ ఇస్తున్నాం కాబట్టి. అసలేరా, మీ నాన్న తాతయ్య ఈ పెళ్లి ఒప్పుకుంటారా? వాళ్ళంతా కాసిపోయారు, వాళ్ళు వచ్చేసరికి వారసుని చేతిలో పెడతాను. ఇంకేం చేస్తారు? అచ్చిత్ర మా మీద చల్లుతారు. ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంటారా, కానీ ఇది మాత్రం బాగుండలేదు. ఏది ఇది? నువ్వెంత స్వార్థపరుడు అనుకోలేదు. నీ చెల్లెలు కోరుకున్న మనిషితో పెళ్లి జరిపించావు, మరి నిన్ను కోరుకునే ఆడపిల్ల సంగతి పట్టించుకోవే. మనల్ని ఆదరిస్తున్న బాస్కి మనం కలిసి తిరగటం ఇష్టం లేదు సుభాషిణి. తిరిగితే నీ ఉద్యోగం పోతుందని భయమా? కాదు, నీ ఉద్యోగం పోతుందని భయం. పోతే పోనీ, బోర్డు ఉద్యోగం ఎవరికి కావాలి? అంటే నీకు వెనక ముందు ఎవరు లేరా? ఎవ్వరు లేరు. అదే పెద్ద చిక్కు. ఉద్యోగం చేసుకుని పొట్ట పోషించుకున్న ఆడపిల్లని మోసం చేసి పెళ్లి చేసుకుని ఉన్న ఒక్క ఆధారం పోగొట్టానని నలుగురు చూసి నవ్వుతారు. అంటే నలుగురు నవ్వుతారనే భయంతో మనం దూరంగా ఉండాలి? అంతే అంతేనా? ఇదిగో నలుగురు చూస్తారు, బాగుండదు. నవ్వితే నవ్వని. నవ్వితే నవ్వింది ఊరు బాడా.
నవ్వని బురువడా, అరే తిట్టితే తిట్టని చెచ్చు చెమా, వడరేవు తోపు కాడ వడగాలి ఊపు మీద తీర్చనా తీర్చనా, తన వేసి ప్రేమ వెక్కిళ్ళు చల్లనా చల్లనా, నిప్పుల్లో వలపు సమీళ్ళు కుంటది, కంచ కూడ చేను కాస మేసిపోతది, బుజ్జగించి చెబుతున్న బుంగమూతికి తిట్టవద్దని తీపి ముద్దని, ఆ తిట్టవద్దని తీపి ముద్దని, నవ్వని ఉరువడా తిట్టితే తిట్టని చెచ్చు చెమా, రేవు కాదని ఆకే నిన్ను చూసి యువ్వనా, చల్లనా చల్లనా, నిప్పుల్లో వలపు చన్నీళ్ళు. అంటుతున్నది తొంగి తొంగి చూడకుంటే తొందరైనది, మొగ్గవిచ్చని సిగ్గు తీరని, మొగ్గవిచ్చని సిగ్గు తీరని, ఆ సిగ్గు తొలగే ఈ కొంగు తొలగే, ఎంతసేపు పట్టనమ్మ పాడు ఓపిక, చెంతకొచ్చి తీర్చవమ్మ పడుచు కోరిక, నవ్వితే నవ్వింది వడరేవు తోపు కాడబడగాలి ఊపు మీద తీర్చనా తీర్చనా, తెనవేసి ప్రేమ వెక్కిళ్ళు ఏమిటి ఫోటోల కథ? మీరు ఆఫీసులో ఉద్యోగస్తులా రోడ్ సైడ్ రోమియోలా? మాట్లాడవే. మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం. భార్యాభర్తలు? సుభాషిణ్ణి పెళ్లి చేసుకునే అధికారం నీకెవరిచ్చారు? నాకు తెలిసినంత వరకు సుభాషిణికి నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాళ్ళు ఎవరూ లేనప్పుడు మేము అనుమతి తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరుంటారు సార్? తనకు కావలసిన వాళ్ళు ఎవ్వరూ లేరని ఆ అమ్మాయి మీకు చెప్పిందా? ఉన్నారని మీకు చెప్పిందా? మిస్టర్ విజయ్ కుమార్, దిస్ ఇస్ టూ మచ్. నీకు ఇది వరకే చెప్పాను, ఆ అమ్మాయితో తిరగొద్దాను. సారీ సార్, మా వ్యక్తిగత జీవితాల్లో మీరు ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఈ ఆఫీసులో ఇంతమంది స్టాఫ్ ఉండగా మా మీద మీరెందుకు నిఘా వేస్తున్నారు? మేము వేసే ప్రతి అడుగు ఇది తప్పని మీరు ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ ప్రశ్నకు నా సమాధానం ఒక్కటే, యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్. నేనే రాజీనామా ఇచ్చేస్తున్నాను. ఏంటి రాజీనామా? ఎవరిది? మీ పర్సనల్ సెక్రటరీది. సుభాషిణి! సారీ సార్, ఆఫ్టర్ ఆల్ మీరు నాకు బాస్ మాత్రమే. మీకోసం నేను కోరుకున్న మనిషిని పోగొట్టుకోలేను. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ యాక్సెప్ట్ మై రిజిగ్నేషన్. వి వాంట్ యువర్ సర్వీసెస్. మీలాంటి యోగ్యులు బుద్ధిమంతులు మాకు కావాలి. ప్లీజ్ గో టు యువర్ సీట్స్. అడుగు.
వస్తున్నాడు అడగమ్మా. ఆగండి, ఆఫీసులో సుభాష్ అనే పిల్ల విచ్చలవిడిగా తిరుగుతుంటే అది మన కోటిగారు చూసి చెప్తే దాని మాటలు విని ఉద్యోగంలోంచి తీసేకడం చేస్తా ఏమిటి మీ ఉద్దేశం? నీకు ఆఫీస్ విషయాలు అనవసరం. అంటే ఇంట్లో వాళ్ళకంటే మీకు బయట వాళ్ళు ఎక్కువ అన్నమాట. ఎవరు బయట వాళ్ళు? వాళ్ళే సుభాష్ ఇజయ్. వాళ్ళ ఆఫీసులో చేరాక మన బిజినెస్ రెండింతలైంది. చాలా శ్రద్ధగా పనిచేస్తారు వాళ్ళు. మన పరువు పోయాక వాళ్ళు మన ఆస్తిని రెండింతలు చేస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి? మన ఆఫీసులో పనిచేసే ఇద్దరు ఉద్యోగస్తులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మధ్య మన పరువు ఎందుకు పోతుంది? అబ్బాయి మాట వినలేదంటే మన పరువు పోయినట్టేగా. ఎవడా అబ్బాయి? ఈ భాషరాని చవటేగా నీకు అబ్బాయి? భాషరానంత మాత్రాన మా అన్నయ్య కొడుకు మన దత్తుపుత్రుడు అనుకున్నాగా, వాడు మాట వినకపోతే ఎలా? చబాజ్, అలా అడుగట్టా. నేను చచ్చాక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అంతవరకు నోరు మూసుకు పడి ఉండండి. అమ్మాయి, ఈ రూట్ లాభం లేదు, మరో రూట్ లో వద్దాం. నువ్వు నన్నే నమ్ముకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూసే మీ క్లబ్ లో డాన్స్ చేస్తున్నాను. రేపు మీరు నన్ను పెళ్లి చేసుకోగానే ఈ వృత్తి మానేసి మిమ్మల్ని నమ్ముకుంది. మళ్ళీ రేపు పొద్దున వచ్చి తీర్చుకుపోతాను. వెల్కమ్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కావడం లేదమ్మా. డబ్బున వాళ్ళతో తిరిగితే వచ్చేది నష్టమే కానీ లాభం కాదమ్మా. అమ్మా, ప్రతిరోజు నువ్వు గీతోపదేశం చేయక్కర్లేదు. నాకు అతనిపై నమ్మకం ఉంది అంతే. త్వరగా ఎక్కువే కమలా, టైం అయింది, ఆగిపోయింది. దిగు. నాకు బస్సు వచ్చింది, నేను వెళ్తాను. నీకెందుకు వచ్చింది అనుమానం? ఆడపిల్లని ఒంటరిగా కష్టపడుతున్నాను, ఆ దెబ్బ కొడదు. ఎవరిని కొట్టాలి? ఈ స్కూటర్ ని. స్కూటర్ నా? ఓకే, దాంతే ఉంది, కూర్చోండి, కొడతాను. ఏం దెబ్బండి మీది? భలే ఉంది, ఒక్క దెబ్బతో స్టార్ట్ అయిపోయింది. ఎక్కండి. నీ ఇంటికి డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎవరా పిల్ల? ఏమై టాటా చీరియో అని పళ్ళు కిరిస్తున్నారే ఆ పిల్ల? టాటా టాటా కాదు, బాటా. అసలు ఈ గవర్నమెంట్ ఏమైపోయింది? ఈ రోడ్లు ఏమిటి? ఛీ ఛీ అని చేదరించుకుంటున్నా అమ్మాయి. షో, హరికథలు కట్టి పెట్టి ఆ పిల్ల పేరేమిటో చెప్పండి. పిల్ల పేరు ఏదో చెప్పిందే. ఆ లిల్లి, దారిలో కలిసింది. పుల్లి బుల్లి సాయం చేశానంతే. బుల్లి సాయమా? ప్రేమ గాయమా? అయ్యో, నువ్వు అనురాధవా అనుమానం రాధవా? నా తాతకు ఒకటే వైఫ్, నా తండ్రికి ఒకటే వైఫ్, నాకు నీకు మాత్రం ఇద్దరు కావాల్సి వచ్చారా? చిచి, నీ అనుమానం మండిపోను. ఒక దెబ్బ వేయమంటే వేశానంతే. దెబ్బ? చిచి, చెంప మీద వేశాననుకుంటావా? స్కూటర్ అయిపోతేను కాలితో ఒకటే దెబ్బ, ఫాట్ స్టార్ట్ అయిపోయిందంటే. అందుకని మిమ్మల్ని వెనకాల ఎక్కించుకొని తీసుకొచ్చి దింపిందంటారు. ఇది కరెక్ట్. ఇంకా కరెక్ట్ అయిన విషయం ఏమిటో చెప్పనా? విత్ ప్లెజర్. ఈ రోజు నుంచి మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. గాలి స్కూటర్ మీద వెనక ముందు ఎక్కి తిరగండి అంతే. అను 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 మై డార్లింగ్, తలుపుది నీ మీద ఒట్టు ప్రమాణపూర్తిగా అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. తలుపుది తలుపుది అను తలుపుది అను. నువ్వు గెలిచేలా ఆడమంటావా? నోనో, దానంగా ఇచ్చే గెలుపు నాకు. దీనికి నేను గెలుచుకునే విజయ్ నాకు కావాలి.
మై గాడ్ చాలా టైం అయిపోయింది, రేపు ఆఫీసులో కలుసుకుందాం. ఇంటి దగ్గర రమ్మంటావా? అక్కర్లేదు, నీ స్నేహంతో నాకు అభయం పోయింది. గుడ్ నైట్. గుడ్ నైట్. యూ నాటీ బాయ్. మీరు అనే సఫా చేయండి, దాని సంగతి నేను చూసుకుంటాను. హలో. హలో. ఆడదాంతో ఆడితే ఏం సరదాగా ఉంటుంది బే, మాతో ఆడదు కనరా. షట్ అప్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అంటే ఎలాగైనా ఏమిటమ్మా ఇంత ఆలస్యంగా రావడం? నీ కోసం రెండు సార్లు ఫోన్ చేశానమ్మా. ప్లే కాంపిటేటివ్ గా జరిగింది, అందుకనే కాస్త లేట్ అయింది. రెడీ, కమ్ ఆన్. డాడీ అంటే సుభాషిణి మా మామయ్య కూతురా. అమ్మా బాబాయ్, కొంప మునిగిపోయింది. మామా ఇదా నీ ఇంటి గుట్టు. చెప్తా చెప్తా. ఓడిపోయానంటే అర్థం నాలో పాతివ్రత్యం తగ్గిపోయిందా? అవును, మొన్న ఆయన మీద చేయి చేసుకున్నాను, అప్పుడే నా పాతివ్రత్యం పోయి ఉంటుంది. ఇంకెప్పుడు అలా చేయను. ఏమండి ఫోన్ లో కాదండి, మీ ఎదురుగానే ఉన్నాను. ఏమిటండి ఇది, ఎంతసేపు వచ్చి? చాలాసేపు అయింది. నువ్వు ఇంటి పని చేసేసి అలసిపోయి నిద్రపోయి ఉంటావని డిస్టర్బ్ చేయలేదు, అందుకని తలుపుకోవట్లేదు. ఏమిటి అలా చూస్తున్నావు? ముద్ద నష్టపు కళ రాకపోయినా బాగుండేది. ఏం కళ వచ్చింది? ఎందుకులేండి, పదండి. అర్ధరాత్రి వచ్చిన కళ నిజం కావు, కాకపోతేనే బాగుంటుంది. మీరు పదండి. ఏమిటి ద్వారపాలకొల్ల అలా నిలబడిపోయారు? ఈ ఇంట్లో మమ్మల్ని నౌకర్లుగానైనా ఉండనిస్తారో లేదో తెలుసుకుంటామని. అవును, మరి మోసాలు చేయడం మాకు చేత కాదు, వేషాలు వేయడం మాకు చేత కాదు, బ్రతుకున్న మనుషులు చచ్చిపోయారని చెప్పడం అంతకంటే చేత కాదు. నీ కూతురు చచ్చిపోయిందనే అబద్ధం ఎందుకు? అబద్ధానికి మేకు వేయరా? నీ నోటి చెప్పండి. మీరు మాట్లాడరేమండి, సుభాష్ని మీ కూతురేగా? అవును. అమ్మో, నా కొమ్ములు అడ్డుపోయాయి, నా పరువు పోయింది. దేవుడు, ఇప్పుడు నీకేం నష్టం జరిగింది? కవితలు చంపేస్తున్న భయంతో తండ్రి బిడ్డను దూరంగా పెంచుతున్నాడు లోకం అనుకుంటుంటే నేనేమైపోవాలి? అందరూ నన్ను చూసి నవ్వుతుంటే నేనేమో సమాధానం చెప్పాలి? అసలు బావగారు అమ్మాయిని మీరు రహస్యంగా ఎందుకు పెంచుతున్నారు? ఇంట్లో పాముందని తెలిసిన ధైర్యం ఉన్నవాడు తాయెత్తు కట్టుకుని ఆ ఇంట్లోనే తిరుగుతాడు, ధైర్యం లేనివాడు ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. అంటే మేము పాములమా?
నా దృష్టిలో మర్యాదగా పిల్లని తీసుకొచ్చి ఇంట్లో ఉంచండి. నలుగురు నన్ను నమ్మాలంటే నా మేనరుడికి ఇచ్చి పెళ్లి చేయండి. అసంభవం. అలా చేయకపోతే నేను చేస్తాను. శుభం. లేకుండా పోయింది దేవుడు. అయితే మనకి పుట్టు పోయినట్టే నేను అన్న. పిచ్చివాడా, ఏ మనిషి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? మీ మావగతమంతా పాపాల మయం, అది విప్పితే మనకు శుభోదయం. అర్థం కాలేదు, వసనంలో చెప్పిన అన్న. మీ మావ మొదల భార్యను సంపేశాడని నిజానికి సాక్ష్యంగా వాడు సదస్సురితో రాసిన లేఖ నా దగ్గరుందిరా. కొంచెం వివరంగా చెప్పిన అన్న. మీ మామ మదర భార్యని మర్డర్ చేశారా? మర్డర్? దానికి సాక్ష్యం నా దగ్గర ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు అన్న, లేకపోతే నా గుండె అయిపోతుంది. నీ గుండె చేత పట్టుకున్నాను. ఇది ఏ సంవత్సరం? 1983. పంతొమ్మిది వందల ఎనభై మూడు. అది 1963 మే నెల ఎండాకాలం. ఒకరోజు మన వంశాచార ప్రకారం పేడకళ్ళెత్తున్నప్పుడు అక్కడది 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 అదిగో ఆ కడి కూడా నాదే. ఆ కడి ఇంకా భూమి మీద పడలేదు, అప్పుడే నీరెట్టవుదే. దాని మేత చేసింది నేనే, దాని తాలూకే అది. నా మాట నమ్ము, నువ్వు తప్ప నా మనసులో ఇంకెవ్వరూ లేరు. అంతే అంతే, నేనేమో పేరకళ్ళు ఎత్తుకుంటూ ఉంటాను, మీరేమో ప్రాణికతలు పాల్గొంటూ ఉండండి. ఎన్నాళ్ళైనా మీ వ్యవహారం పెళ్లిదాకా వచ్చేటట్టు లేదు. ఏమిటి మీ ఉద్దేశం? నేను కాంతానికి ఎప్పుడు అన్యాయం చెయ్యను. ఈవేళ మా బంధువులింట్లో పెళ్లికి వెళ్తున్నాను, పెళ్లి నుంచి రాగానే కాంతం మెళ్ళ మూడు ముళ్ళు వేస్తాను. ఇంకా వెరే ముక్క వేసుకుని ముందు చూస్తావారా? ఈ రోగి ఇస్తుంది మనకు అక్కర్లేదు. వచ్చేరా బావగారు. బావగారు, నా కూతురు పొత్తుల్లో డిప్పులు పోయకండి, దానికి అన్యాయం చేయకండి. ఎవరిదయ్యా అన్యాయం? నీకు లక్షలు ఆస్తుందని ఈ రోగిస్తుందని మా ఇంటి కోడలుగా చేయాలనుకుంటున్నావా? నీ కూతురు కోసం మా అబ్బాయి భర్త నాశనం చేయడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకు అలా కాళ్ళ వెళ్ళబడతారు? ఆంధ్రదేశమే గుడ్డిపోయిందా? ఇతను కాదంటే మీ అమ్మాయి పెళ్లి అవదా? మొగుడే దొరకడా? పీటల మీద ఇలా పెళ్లి అయిపోతే ఎవరు చేసుకుంటారు బాబు? దాన్ని మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే ఈ క్షణంలోనే పెళ్ళాడతాం. ఏమిటి బాబు, నువ్వు అనే మాట నిజమేనా? మా అమ్మాయికి అంతట అదృష్టమా? మీ అమ్మాయిని చేసుకోవడమే అదృష్టంగా నేను భావిస్తాను. కాలసిందుకు రాఘవయ్య గారు శుభస్య శీఘ్రం. పిండి కొడుకుమారాడు గాని పెళ్ళాగలేదుగా. రాబాబురా రండి, బాబు రండి. దుర్మార్గుడా, నన్ను పెళ్లి చేసుకుంటాను నమ్మించి యువతను పెళ్ళాడు వస్తావా? పిచ్చి కాంతం, నీ కోపం ఎక్కువ, ఆలోచన తక్కువ. నేను చెప్పేది పూర్తిగా విను. నీకోసం నేనెంత త్యాగం చేశానో నువ్వు అర్థం చేసుకోలేవు. నిన్ను సుఖపెట్టాలంటే డబ్బు కావాలి, నిన్ను కారుల్లో తిప్పాలని, మేడల్లో ఉంచాలని ఒక రోగిష్టిదాన్ని, ఒక లక్షాధికారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. ఆ లక్షాధికారికి అదొక్కతే కూతురు. ఆ ముసలాడు ఇది కన్ను మూసిన మరుక్షణం ఆ మొత్తం ఆస్తికి నేనే వారసునవుతానంటే పరోక్షంగా నువ్వే వారసుదాలివన్నమాట. వాళ్ళు ఎప్పుడు చేస్తారు? మనం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు. చూడు కాంతం, నువ్వు నన్ను అపార్థం చేసుకుని నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను. కాంతం, ఇలాంటివి ఇంకా ఎన్నో 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 వచ్చేస్తుంటాయి, కాకపోతే నువ్వు కొంచెం ఓపిక పట్టాలి.
కొంచెం పడుకోండి. యశోద హాట్ వాటర్ రెడీ చెయ్యి. ఏమయ్యా ముసలాడి పేడ పెళ్ళం పేడ వదిలించుకొచ్చి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇలా ఊరు మార్చి మోసం చేద్దాం అనుకుంటున్నావా? మిమ్మల్ని నేనేం మోసం చేయను. మోసం కాక మరేంటి, నెమ్మదిగా మాట్లాడవలసిన అవసరం నాకేంటయ్యా? నువ్వు ముఖం సాటే సంవత్సరాలు అయింది. ఆస్తి చేతికించుకుని వచ్చి కాంతాన్ని పెళ్ళాడతానని చెప్పిన వాడివి, ఆస్తికి వారసులను కూడా కని కూర్చుంటే ఇక నిన్ను ఎలా నమ్మమంటావయ్యా? ఆ విషయాలన్నీ మాట్లాడడానికి సమయం కాదు. ముసలాడు చావగానే యశోదను పిల్లను వదిలించుకుని కాంతం కళ్ళ ముందు ఉంటానని చెప్పి ఈసారి అన్నమాట నిలబెట్టుకోకపోతే మీ ఇష్టం వచ్చిన పని చెప్పి ఈ 10,000 కాంతానికి ఇచ్చి తొందరలోనే పని పూర్తి చేసుకొస్తా అని చెప్పి. తొందరగా వచ్చేయండి బావగారు. మీ రాక కోసం నేను మా చెల్లి 1,000 కళ్ళతో ఇదెంత 10 కాదు 10,000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం బావగారు. వెళ్ళు ఆయన ఎక్కడున్నారో తెలిసిందా అన్నయ్య? ఈ మహాలింగం వెళ్ళడం వడ్డీ చేతులతో తిరిగి రావడం, ఇదిగో ఈ 1,000 రూపాయలు భద్రంగా ఉంచు బావగారు, ఈ ఖర్చు కోసం ఉంచుమన్నాడు. ఆయన ఎక్కడున్నారన్నయ్య, ఎప్పుడు వస్తా అన్నారు? ఆ తొందరలోనే ముసోడు చచ్చేటట్టున్నాడు, వాడు పోగానే ఆస్తి చేజిక్కించుకుని నీ కళ్ళ ముందు ఉంటానని చెప్పమన్నాడు. అమ్మా కల్లుడి నిజస్వరూపం తెలిసిపోయిందమ్మ, ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. చూడమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తిని అలుడుకారం మాత్రం రాయకమ్మా. ఈ మాట ఎప్పుడూ మర్చిపోకమ్మా. ఆ కాగితాలు మీద సంతకాలు పెట్టావా? లేదు, నా ప్రాణం పోయిన ఆస్తి మీ పేరు రాయను. అయితే నీ ప్రాణాలు తీసే రాయించు. ప్రియమైన నా చంద్రుడికి, మీ మామగారు పోయారని తెలుసు. ఆ ముసలాడు పోగానే నన్ను పెళ్లి చేసుకుని నీ భార్యగా అందరికీ పరిచయం చేస్తానని చెప్పావు, కానీ నెల రోజులైనా నువ్వు రాలేదు. నీకు వారం రోజులు గడువిస్తున్నాను, ఈ లోపుగా నువ్వు రాకపోతే నేనే అక్కడికి రావాల్సి వస్తుంది. ఇట్లు నీ ప్రియమైన కాంతం. ప్రియమైన కాంతానికి యశోదను చంపడానికి మంచి పథకం ఆలోచించాను. సుభాషిని పుట్టి వెంట్రుకలు తీసే నెపంతో యశోదను గుడికి తీసుకువెళుతున్నాను. పడవ ప్రయాణం చేస్తుండగా పడవ నది మధ్యకు చేరుకున్నాక తల్లి బిడ్డలిద్దరిని నదిలోకి తోసి చంపేస్తాను. అలా పేడ వదిలించుకొని నీ మెడలో తాడి కడతాను. ఇట్లు నీ చక్రి. కాంతం నువ్వేమి దిగులు పడద్దు, బావ తొందరలోనే వచ్చేశాడు. యశోద అన్ని కేకలేసిన పలకమే చెవుడా పొగరా? వినిపించలేదండి, ఏం కావాలి? ఏం కావాలి, అడిగిన వెంటనే వరాలు ఇచ్చేసే దేవతలాగా ఎందుకు పోజు? మీరు అడిగింది ఎప్పుడు కాదన్నాను. కాదనవని నాకు తెలుసు యశోద, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. చూడు యశోద, ఆస్తి నీ పేరున ఉండడం వల్ల చీటికి మాటికి నీ పర్మిషన్ అడగడం నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా? అందుకే ఆస్తి నా పేరు రాసేసావంటే. ఆ విషయం తప్ప మీరేమడిగినా ఇస్తాను. అది తప్ప నీ దగ్గరే ఉండే రోగిష్టం తెలిసే చేసుకున్నారు. ఇప్పుడు ఒకటికి 10 సార్లు అంటే ఉన్న రోగం ఎక్కడికి పోతుంది? రోగం పోదు, నువ్వు పోతే నా శని వెలగడైపోతుంది. పాప కోసమే బ్రతుకుతున్నాను, కానీ లేకపోతే నాన్న పోయినాడు, నేను పోయిండేదాన్ని. అలా గిలగిలా కొట్టుకుని మరేచో.
అలా వదిలిపోయింది. వాళ్ళిద్దరిని చంపేశాం. దాంతో ఇక నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. మనం కలిసే ఉండొచ్చు, కలిసే ఉండొచ్చు. ఆ రకంగా చక్రపాణి ముక్కుకు తాడు వేసి చెల్లెలు కాంతంతో కోట్లో పాగా వేశాను. ఇన్నాళ్ళు చక్రపాణి భార్యతో పాటు కూతురుని కూడా చంపేశాడనుకున్నాను. కానీ ఆ పిల్ల బ్రతికే ఉందన్న నిజం ఇప్పుడే తెలిసింది. అయినా చక్రపాణి జాతక చక్రాన్ని క్షణాల్లో మార్చివేసే ఈ ఉత్తరాన్ని భద్రంగా నా దగ్గరే అట్టి పెట్టుకున్నాను. అమోకం అమోకం నాన్న, ఈ ఉత్తరంతో మామయ్యని బెదిరించి సుభాషిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పరాదు? అబ్బా సుభాషిని కాదురా. అలాగే 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 చదువు అలాగే. చెప్పండి సార్, మీ దగ్గర జీతం తీసుకునే మనిషిని నాకు మర్యాదలు ఎందుకు? ఇది ఉద్యోగానికి సంబంధించిన విషయం కాదు. వ్యక్తిగత విషయాన్ని 2 సార్లు ప్రశ్నించి హెచ్చరించి మీరు ఓడిపోయారు, జ్ఞాపకం లేదా? ఉంది, అందుకే నేను ఇప్పుడు ప్రాధేయపడుతున్నాను. నువ్వు కోటి లింగాన్ని పెళ్లి చేసి తీరాలమ్మా. నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా, కానీ నా కోరిక నువ్వు మన్నించాలి. ఈ చీర బాగోలేదమ్మా, మరో చీర కట్టుకో అన్నంత తేలిగ్గా నువ్వు మనసు పడ్డ మనిషిని వదులుకో అంటే నేను అంగీకరించలేను. అమ్మా, నువ్వు విజయనే పెళ్లి చేసుకుంటే నీ తండ్రి జీవితమే తల్లకిందులైపోవచ్చు. అది నా నేరం కాదు. నీ తండ్రి నీకు దక్కకుండా పో. 20 సంవత్సరాలుగా ఫోనుల్లోనూ ఉత్తరాల్లోనూ పలకరించే వ్యక్తి, నాన్న అని పిలిపించుకోవడానికి భయపడే వ్యక్తి దూరమైతే మాత్రం నాకు కొత్తగా వచ్చే బాధ ఏమిటి? ఎస్ మిస్టర్ చక్రపాణి, నేను అగ్గిపుల గీసి ఇల్లు తగలబెట్టుకున్నాను. దయచేసి తలా 100 చందా ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? సానుభూతి చూపిస్తారా? ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇప్పటికైనా చెప్పండి, మీ జీవితంలో ఉన్న విషాదం ఏమిటి? నాకు చేతనైన పరిధిలో సహాయం చేస్తాను, చెప్పండి. కొన ఊపిరితో ఉన్న రోగిని డాక్టర్ రక్షించగలడేమో, కానీ ప్రాణం పోయిన కట్టెకు జీవం పోయలేడమ్మా. యూ కెన్ గో, యూ కెన్ గో. హాయ్ రామ్. నువ్వా తల్లి? వచ్చావా మళ్ళీ? ఇక నా పని హళ్ళి. ఏంటి రామ్, కనీసం మీ ఇంటి మీదుగా వెళ్తుంటే టాటా అయినా చెప్పావు. టాటా అని చెప్తే పళ్ళు రాలగొట్టాన్నాడు మా తాత. పోనీ చీరి అని చెప్పొచ్చుగా. చీరి అని చెప్తే చీపురు గట్ట తిరగేస్తానని మా శ్రీమతి. యూ సిల్లి. అయ్యో అమ్మో, స్టాండ్ వేస్తున్నావా? మళ్ళీ తలుపులు మూసిపోతే నాకు ఇక్కడే కాపురం. వద్దు తల్లి, నమస్కారం. వెళ్ళు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. యూ ఫూల్. అయ్యో, నా ఒళ్ళంతా బురద అయింది. మీ ఇంట్లో బాత్రూమ్ ఉందా? లేదు, పక్కింటి వాళ్ళదే వాడుకుంటాం. కొన్ని చేతి పంపు ఉందా? లేదు, పక్కింటి వాళ్ళదే వాడుకుంటాం. కొన్ని ఒక బకెట్ వాటర్? లేదు, పక్కింటి వాళ్ళదే వాడుకుంటాం. భార్య? లేదు, పక్కింటి వాళ్ళ. ఏమిటి పరీక్షలు? మిస్టర్ రామ్, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మీ ఇంట్లోకి వెళ్ళి కడుక్కొని వస్తాను. అయిపోయిందిరా బాబోయ్, ఈరోజు శివరాత్రి రా నాయన హోయ్, రేపు విమానం అవుతారా బాబోయ్. అనురాధ, అనురాధ, బతికేసేట దేవుడు, సమయానికి అనుమానం నా ఇంట్లో లేకపోవడం ఎంత మంచిదైంది. హాయ్ లిల్లి. గోడ మీద పిల్లి, పందిరి మీద మళ్ళీ. తొందరగా రా తల్లి, ఆ పెళ్ళం వచ్చిందంటే మన ఇద్దరికి భరిత పూసి తప్పదు. తొందరగా రా. ఏంటి రామ్, ఏం చిగ్గువాలా చేస్తున్నావు? ఏం లేదు. ఈవిడెవరు? మిస్ లిల్లి, మిస్ అను, శ్రీమతి లిల్లి, శ్రీమతి అను. హలో, కాఫీ తీసుకెళ్తారా? అబ్బే, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అలాగా, అవును సాగనంత రండి. అలాగే, పద లిల్లి. బాయ్ బాయ్ బాయ్. ఓహో, దెబ్బ వేయాలి కదా. మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరే మధురామృతం.
హాయ్ అను, ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టరా? అను 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 నీకు దండం పెడతాను, తలుపు తీయను. అను అమ్మో, కొట్టినా పడుతుంది కానీ ఆడది, పక్కింటి ఆడదానికి కన్ను కొడితే మాత్రం చమరాలు ఒలిచేస్తుందిరా నాయన. అమ్మో, ఒకవేళ నేను నీకు దూరం అయితే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని ఆకాశం కూడా కోపడుతుంది. నాకెందుకో భయంగా ఉంది. భయం ఏమిటి? ఈవేళ కొత్తగా మాట్లాడుతున్నావు. ఆడదాన్ని కదా. ఆ రోజు నిన్ను పెళ్ళాడితే కలెక్టర్ అయినంత సంబరపడిపోతున్నాను. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావంటే ఏదో జరిగి ఉండాలి. ఏమీ జరగలేదు. అసలు ఏవైనా జరగడానికి నాకు నాన్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరా? మరి నేను చీకటి కొత్త కొత్త ఆకలి లేత లేత చీకటి కొత్త కొత్త ఆకలి మత్తు మత్తుగా ఏదో వత్తిడే మత్తు మత్తుగా ఏదో వత్తిడే ఎదలో అలజడి ఇంతకీ అసలు సంగతేమిటి ఇంతకీ అసలు సంగతేమిటి ఏదో వత్తిడి మెత్త మెత్తగా ఏదో వత్తిడి ఒకటి అడిగినా చెప్పలేను సంగతి అడిగినా చెప్పలేను సంగతి పెరుగుతున్నది విడుపులేని పట్టునాలు కలుగుతున్నది నీ ప్రేమ కేళిలో తలుపు 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 తాపిడిలో తనువు 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 రాపిడిలో ఇంతకీ అడుగుతున్నదేమిటి చెప్పనా చెప్పరాని సంగతి లేత లేత చీకటి కొత్త కొత్త ఆకలి పెంచుతున్నది వానలో నా వయసు వేడి పెరుగుతున్నది దొరుకుతున్నది
అణువు 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 అల్లికలు అల్లికి తొలికి అల్లికి తెరుగు నిద్దరల జతగా ముడివడి తెలుసుకో చెప్పడం దేనికి మత్తు మత్తుగా ఏదో ఒత్తిడి ఎదలో అలజడి ఇంతకీ అసలు సంగతి ఏమిటి వచ్చి చాలాసేపు అయింది బాబు. కబురు చేస్తే నేనే వచ్చావునిగా. రాకూడదు. దాహం వేసిన వాడు తానే బావి దగ్గరికి పరిగెత్తాలి. అవసరం నాది గనక నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మీరు మాట్లాడేది మా ప్రేమ గురించి అయితే నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు బాబు. ఉరిమే మేఘాన్ని వీచే గాలిని వర్షిస్తాయన్న ఆశతోనే భరిస్తాం. నువ్వెంత విసుక్కున్నా చివరికి నా కోరికను మన్నిస్తావన్న నమ్మకంతోనే వచ్చాను. మీలాంటి ఐశ్వర్యవంతులు ఆస్తుల కోసం హత్యలు చేస్తారని, అంతస్తుల కోసం మోసాలు చేస్తారని విన్నాను. కానీ మీ కూతురు లాంటి సుభాషం దగ్గర మీరేం ఆశించి మా ఇద్దరి పెళ్లికి అడ్డు తగులుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కూతురు లాంటిదేమిటి బాబు? సుభాషిని నా కన్న కూతురు. అంటే సుభాషిని మీ అక్రమ సంతానమా? కాదు బాబు. మరైతే సుభాషిని మిమ్మల్ని నాన్న అని కూడా ఎందుకు తిరగలేకపోతుంది? ఒంటరిగా ఉంటూ మీ దగ్గరే నేర్జీతం తీసుకుని ఎందుకు బతుకుతోంది? నా తలరా చెరిగిపోయే వయసులో ఉన్న మీ తలరాత కోసం బాసికం కూడా కట్టని మా నుదుట్రాత చెరిపేయాలని చూస్తున్నారా? సుభాష్ మీ కన్న కూతురు అయితే నేను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు? నేను పేదవాణ్ణనా? కాదు బాబు. మోసగాణ్ణనా? కాదు. దుర్మార్గుణ్ణనా? కానే కాదు. మరైతే మీ అభ్యంతరం ఏమిటి? జ్ఞానం లేని జంతువులు తమ పిల్లల్ని చంపుతుంటాయని చదివాను. మీరు మనిషి అయ్యుండి సుభాష్ నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటుందని తెలిసి ఆమె జీవితం నాశనం చేయడానికి మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? బాబు, నువ్వు మృగమన్నా పశువన్నా రాక్షసుడన్నా దుర్మార్గుడన్నా నేను తల వంచుతా. కానీ నీకు పిలిచి ఉద్యోగం ఇచ్చాను అన్న కృతజ్ఞతాభావం నీలో ఏమాత్రం ఉన్నా నీకు దారి చూపించిన ఈ మనిషి బతికి ఉండాలి అని కోరుకుంటున్నా. నువ్వు సుభాషిణిని మర్చిపోక తప్పదు. సార్, నీ నిర్ణయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. మరో స్త్రీతో సంబంధం ఉందన్న అనుమానంతో ఇల్లాలే భర్తను చంపిన వైనం అది చెడు వార్తలే. అమ్మో, సరాసరి లోపలికి వచ్చేసావా? నా పెళ్ళాన్ని బతిమాలుకుని బతిమాలుకుని ఇప్పుడే ఒక లైన్లోకి తెచ్చుకున్నాను. మళ్ళీ వచ్చి నా గొప్ప కొల్లేరు చేస్తున్నావా? లోపల నా పెళ్ళ ఉంది, నీకు దండ పెడతాను, వెళ్ళిపోమ్మా. నా స్కూటర్ ఆగిపోయింది, ఓ దెబ్బ వేసి పోరా ప్లీజ్. సరే సరే సరే, వస్తున్నా వస్తున్నా పద వస్తున్నా పద. ఏమిటో, దేశంలో మొగాళ్ళ కరువైనట్టు నీ బండి ఆగిపోయినప్పుడల్లా దెబ్బ వేయమని నా దగ్గరికి వస్తావు. ఇక వెళ్ళు. ఇందుకే నీ దగ్గరికి వస్తాను రామ్. నువ్వు ఒక్కటిస్తే చాలు, ఫ్యాంటాస్టిక్. బతికాను రా దేవుడా. అమ్మో, ఇది బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయింది. ఏంటండి బ్యాగ్ అంటున్నారు? బ్యాగ్? ఏది ఎక్కడ, ఏది ఎక్కడ? అబ్బా, ఇదేనండి. నా మీద మీకు ఎన్నాళ్ళకి ప్రేమ కలిగిందండి. ఎప్పటి నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని బ్యాగ్ తెమ్మని. అదే నువ్వు అడిగావు కదా తెచ్చాను. అబ్బా, ఎంత మంచివారండి. హాయ్ రామ్, నా బ్యాగ్ మర్చిపోయాను. అయిపోయాను రా నాయను. నీకు సిగ్గులేదు? పెళ్ళైన మగాడు తప్పితే ఎవరు దొరకలేదా? నా మొగడే దొరికాడా? ఏమంటున్నారు మీరు? తెలియనట్టు నటిస్తున్నావా? పళ్ళు రాగొడతాను. ఐఎమ్ సారీ, రియలీ యూఆర్ మిస్టేకెన్. నాకు ఇలాంటి అన్నయ్య ఒకటి ఉండేవాడు, ఆ ప్రేమతోనే వస్తున్నాను. ఇదిగో ఈరోజు రాఖీ కట్టాలని తీసుకొచ్చి మర్చిపోయాను. రామన్నయ్య, పరాయి అడది చెల్లి అని చెప్పినా ఈ సంఘం నమ్మకపోవచ్చు, కానీ నా హృదయానికి మాత్రం నువ్వు అన్నయ్యవే. నన్ను క్షమించు లిల్లి, ఆయన్ని నిన్ను అపార్థం చేసుకున్నాను. పర్వాలేదు అదినా. అన్నయ్య, మళ్ళీ స్కోర్ ఆగిపోయింది, వెళ్ళొక దెబ్బ ఎత్తండి.
అయితే మన పెళ్ళి ఇప్పుడు? మన పెళ్లికి చిన్న అడ్డొచ్చింది, దాన్ని తప్పించడానికి నువ్వు సాయం చేయాలి. ఏమిటో అది? విజయ్ కుమార్కి సుభాషిణికి మధ్య తగు పెట్టాను. పెట్టి చేసుకుంటావా? తప్పకుండా. నువ్వు శివరామ్ గారు, విజయ్ రాలేదేమిటి ఈరోజు? రాలేదేమని నన్ను అడిగితే నేనేం చెప్పనండి. శ్రీకృష్ణుడికి బృందావనం, యమునా తీరం మాత్రమే ఫేమస్. కానీ మన వారికి చాలా లొకేషన్స్ ఉన్నాయే. మీరు మాట్లాడేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కాకపోతేనే మంచిది, లేకపోతే అట్లాంటిక్ క్లబ్ లో గాఢమైన ప్రేమకితాలు పాడుకుంటున్నాను. మీకు నేను ఎలా చెప్పేది?
ఏడవకండమ్మా. నేను ఎవరి కోసం బ్రతకాలి శాంతమ్మ? అయ్యేం మాటలమ్మా. అవును శాంతమ్మ, నాకు తల్లి లేను, తండ్రి ఉంటే లేని వాడితో సమానం. నా మనసులో ఉన్నవాడే నా దేవుడు అనుకున్నాను. అతను మోసం చేశాడు, నన్ను నా ప్రేమను నిరాకరించాడు. నా అనుకున్నవాడే నాకు పగవాడైనప్పుడు, నా పగవాళ్లే నాకు మంచి వాళ్ళవుతారు. ఎవరమ్మా నువ్వు? నేను పిన్ని, మీ అమ్మాయిని, సుభాషిణిని. ఏమిటి ఏమిటి ఏమిటి, మా కోడల పిల్లలు నువ్వేనా? ఇంతకాలానికి గుడ్రాల మీద దయ కలిగిందా అమ్మా? పిన్ని? పిన్ని కాదమ్మా, అమ్మ అని పిలు. దయలేని మీ నాన్న ఇంతకాలం నిన్ను నాకు దూరంగా ఉంచారు. హాయ్ సుభాషిణి, వెల్కమ్ వెల్కమ్. వీణి బావమ్మా 24 గంటలు నిన్నే పొగుడుతుంటాడు. శత్రువులను ఎదురుగ్గా పొగుడతాం, ఆత్మీయులను పరోత్సంగా పొగుడతాం. అడుగో మావేస్తున్నాడు. నువ్వెలా ఇక్కడికి వస్తావని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. నిప్పుల్లో దూకినా నీళ్లలో దూకినా చావే వస్తుంది నాన్న. మనిషి చావులో కూడా సుఖాన్నే వెతుకుంటాడుగా. వామచలకే వచ్చి పంజరంలో ఉంటాను అంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నువ్వు రామ్మా. సుభాషిణి, నీ రూమ్ చూపిస్తా. ఇప్పటికే నీకు నేను చాలా ద్రోహం చేశాను. రాజీనామా చేసి మరీ నన్ను హింసించు. రాజ్యం పోయిన రాజుని, కష్టంలో ఉన్న యజమాన్ని సానుభూతితో చూడాలే తప్ప సాధించడానికి ప్రయత్నించకూడదు. దయచేసి రాజీనామాను ఉపసంహరించుకో ప్లీజ్. ఐమ్ సారీ సార్. ఓహో అమ్మా, ఈ నెల 14వ తారీఖు శుక్రవారం రాత్రి సరిగ్గా 10:01 దివ్యమైన లగ్నం. రండి రండి. అమ్మాయి జాతకం, కోటిగారి జాతకం చూసి ఈ నెలలో లగ్నాలు పెట్టుకోవచ్చని చెప్తున్నారు శాస్త్రులు గారు. ఈ వివాహాన్ని నిర్ణయించమని మీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏమిటి బావగారు, మనం నేను అడిగితే తమరు ఎదురు చెప్పలేదు. మనం అంగీకారమే కదా, అమ్మాయి కూడా ఇష్టపడింది అందుకని. ఆ మాట అమ్మాయిని చెప్పమనండి. నా ఇష్ట ప్రకారమే ఇప్పుడు లగ్నాలు పెడుతున్నారు. హలో, ఎవరా నువ్వు? పెద్దగా మాట్లాడు, ఆనందం లేదా నువ్వు? సారీ సార్, క్షమించండి సార్. అలాగే సార్. హలో హలో, మిస్టర్ విజయ్. అమ్మా, లగ్న పత్రిక రాయడం పూర్తయింది. పెళ్లి కుమార్తె తండ్రి గారు నువ్వు మారి పిలిపిస్తే అల్లుడు గారికి పెట్టవలసిన వస్త్రాలు వస్తువులు కలిపివచ్చు. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు ఒకింట్లో ఉండేవాళ్లే కాబట్టి ఇచ్చి పుచ్చుకోవడాలు ఇప్పుడే చేసేసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కామన్ బాబు, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది సార్? పర్వాలేదు. డాడీ, మీ ఆరోగ్యం బాగలేదు, ఇప్పుడు ఎందుకు ఈ ఆఫీస్ గొడవలు? మరేం పర్వాలేదమ్మా, కాఫీ అలా. నో థ్యాంక్ యూ. చూసావా, మంచి వాళ్ళకన్ని మంచి లక్షణాలే ఉంటాయి. డాడీ, మీ ఉద్దేశంలో మగవాళ్ళు మంచివాళ్ళ, ఆడవాళ్ళు మంచివాళ్ళ? ఆడవాళ్ళని అడిగితే మగవాళ్ళు దుర్మార్గులు అంటారు, మగవాళ్ళని అడిగితే ఆడవాళ్ళు ద్రోహులు అంటారు. కరెక్ట్. కాదు, అనాదిగా వస్తున్న ఆచారాలు చూస్తే మగవాడి దుర్మార్గమే అర్థం పట్టినట్టు కనిపిస్తుంది. నల్లుడేం చేశాడు? నట్టడివిలో భార్యను వదిలేసిపోయాడు. కష్టాలు తాను ఒక్కడే అనుభవించాలని ఆత్మత్యాగం చేశాడు. దుష్యంతుడు శకుంతలని నువ్వెవరో తెలియదు పొమ్మన్నాడు. ఆమెకిచ్చిన వాగ్దానం ప్రకారం భరతుని యువరాజును చేయడానికి తాత్కాలికంగా అలా నటించాడు. రాముడు సీతను అడవులకు పంపాడు. ఆమె మహాపతివ్రత అని లోకానికి చాటి చెప్పడానికి ఆ పని చేశాడు.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్ కమ్ ఆన్ బాబు కూర్చో థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది సార్ పర్వాలేదు డాడీ మీ ఆరోగ్యం బాగలేదు ఇప్పుడు ఎందుకు ఈ ఆఫీస్ గొడవలు మరి ఏం పర్వాలేదమ్మా కాఫీ అలాయి నో థ్యాంక్ యూ చూసావా మంచి వాళ్ళకన్నీ మంచి లక్షణాలు ఉంటాయి డాడీ మీ ఉద్దేశంలో మగవాళ్ళు మంచివాళ్ళా ఆడవాళ్ళు మంచివాళ్ళా ఆడవాళ్ళని అడిగితే మగవాళ్ళు దుర్మార్గులు అంటారు మగవాళ్ళని అడిగితే ఆడవాళ్ళు ద్రోహులు అంటారు కరెక్ట్ కాదు అనాదిగా వస్తున్న ఆచారాలు చూస్తే మగవాడి దుర్మార్గమే అర్థం పట్టినట్టు కనిపిస్తుంది నల్లుడు ఏం చేశాడు నట్టడివిలో భార్యను వదిలేసిపోయాడు కష్టాలు తాను ఒక్కడే అనుభవించాలని ఆత్మత్యాగం చేశాడు దుష్యంతుడు శకుంతలని నువ్వెవరో తెలియదు పొమ్మన్నాడు ఆమెకిచ్చిన వాగ్దానం ప్రకారం భరతుని యువరాజును చేయడానికి తాత్కాలికంగా అలా నటించాడు రాముడు సీతను అడవులకు పంపాడు ఆమె మహాప్రతివ్రత అని లోకానికి చాటి చెప్పడానికి ఆ పని చేశాడు సమర్థించుకుంటే అడ్డమైన సమాధానాలు చాలా దొరుకుతాయి కాఫీ చల్లారిపోతున్నట్లుంది వృధా కాకుండా అది ఇంకెవరికైనా ఇచ్చారండి చల్లారిపోతే మళ్ళీ వేడి చేసుకుంటారులే చల్లారిపోయిన కోపాన్ని మాత్రం మళ్ళీ వేడి చేసుకోకూడదు అనురాగం రాచుకుంటే మిగిలేది బూడిదే సార్ దయచేసి ఇంకెప్పుడు మనుషుల జీవితాలతో ఆడుకోవద్దు కళ్ళ ముందు విషసర్పాన్ని పెట్టి నా కళ్ళ గంతలు కట్టి ఆ తమాషా నన్ను చూడమంటే అది నరకప్రాయం సార్ సెలవు హలో ఇజయ్ ఎట్టాగున్నావు చాలా బాగున్నాను చాలా బాగున్నావా అత్త ఉండటానికి ఇల్లేదే పేమ పిచ్చిలో పడ్డాడికి మనసు తెరంగా ఉండదని ప్రపంచం పట్ల ఆసక్తి ఉండదని ఇన్నానే అని నేను వినలేదు సరే సుభాషిని పెళ్లి తెలుచా శుభం ఆ అదృష్టవంతుడు ఎవడని అడగవే ఎవడో ఒక వెధవై ఉంటాడు కాదు కాదు సుభాషిని ఒక యదవుని ఇడిచిపెట్టి ఒక మగానుభావుణ్ణి చేసుకోబోతోంది ఇదిగో చూపలేక ఆశ్చర్యపడవే ఇందులో ఆశ్చర్యపడడానికి ఏముంది మీ పెళ్లికి బహుమతి తీసుకుని మరీ వస్తాను ఇక నువ్వు వెళ్ళు ఇప్పుడు బాధపడవలే మా పెళ్లి చూసి అప్పుడు బాధపడదు కాని సుభాషిణికి పెళ్ళ అవును అంటే ఇన్నాళ్ళు నాతో చెప్పింది అబద్ధాలు నిన్ను నిన్నుగా వదులుతాను అనుకున్నావా ఏ పీకు తింటావా నెలకు 500 పారేస్తాను పడుండు అడ్డం వస్తే ఏంటనయ్య సుభాషిణి కోట్లింగాన్ని పెళ్లి చేసుకుంటుంటే నువ్వు మౌనంగా ఊరుకుంటావా అది వాళ్ళ కుటుంబ విషయం అమ్మా ఆ ఇష్ట ప్రకారమే ఆ పెళ్లి జరుగుతుంది అంతేలే నీ చెల్లి మీద ఎవరో తాగుబోతే వెధవ చేయవేస్తే ఆస్తిని ఐదు వాళ్ళని వదులుకొని వచ్చావు అదే నిన్ను కోరుకుంటున్న పిల్లకు ఒక దుర్మార్గుడితో వెధవతో పెళ్ళవుతుంటే నోరు మూసుకొని కూర్చుంటున్నావు చెల్లికో న్యాయం ప్రియాలకో న్యాయమా చెప్పన్నయ్యా నువ్వు చేసుకోవాల్సిన ఆడదాని మెడలో మరొకటి తాళి కడుతుంటే చూసి ఊరుకుంటున్నావా ఏమైందన్నయ్యా నీ పౌరుషం విజయ్ అందరికీ శకునం చెప్పే బల్లి అదే వెళ్ళి కుడితిలో పడిందట నలుగురికి మంచి చెప్పే నువ్వే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారా బాబు 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 బతికిచ్చట దాన్ని నీతో ఒక విషయం చెప్దామని వచ్చాను బాబు ఏంటమ్మా అది వాడు ఆ కోట్లింగం ద్రోహం చేశాడు బాబు నా బిడ్డకి అన్యాయం చేసి ఇప్పుడు మరో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు బాబు నా బిడ్డకి అన్యాయం జరిగిందో చూడండి బాబు దుర్గమ్మ గారు అవును బాబు జరిగిన అన్యాయం నా బిడ్డ నోటితో మీరే విందిరి గాని రండి బాబు అమ్మా బేబీ అమ్మా బేబీ నా పొరువుని పరపతిని కాపాడుకోవడం కోసం నిన్ను బలి పశువుని చేశాను కదా లేదు డాడీ ఇది నేను కావాలని ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లి కాదు ఈమెకు నాకు అక్రమ సంబంధం ఉందని నా మీ కడుపు మంటతో ఒప్పుకున్న పెళ్లి చక్రపాణి గారు మీ కోరిక ప్రకారం సుభాషిణికి నా మీద ద్వేషం కలిగేలా నటించాను కానీ మన నాటకాలు నడవ ఈ జై జీవితం నాశనం అవుతుంటే భరించలేక మీ దగ్గరికి వచ్చాను ఇదో కొత్త నాటకమా అవును నాటకమే మొదటిది మీ తండ్రి కోసం ఆడాను రెండోది ఒక నిండు జీవితాన్ని కాపాడడం కోసం ఆడబోతున్నాను విజయ్ చెప్పింది అంతేకాదు కోటిలింగం ఈవిని నమ్మించి మోసం చేసి నీ మెడలో తాళి కట్టబోతున్నాడు అవునండి
విజయ్ని సుభాష్ని వేరు చేస్తే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అతని మూలంగా నేను ఇప్పుడు తల్లిని కూడా కాబోతున్నాను. అందుకే ఫోటోలు సాక్ష్యం చూడండి. ఏం చక్రపాణి గారు, ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా లేకపోతే ముందుగా ఆ కోటి గారికే మీ కూతుర్ని కట్టబెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారా? ఏమి సుభాష్ని, ఇప్పటికైనా మా అన్నయ్య మీద అనుమానం పోయిందా లేక ఆ కోట్లింగానే పెళ్లి చేసుకుంటావా? చిచ్చి, ఇంకా విధానం పెళ్లి చేసుకుంటారా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నమస్తే 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 నమస్తే. పెళ్లి కుమార్తెను తీసుకురండి, ముహూర్తం దాటిపోతుంది. తెరతలకించండి, మంగళసూత్ర ధారణ నిర్మించాలి. మోచం మోచం రాదా, పెళ్లి కూతురు మారిపోయింది. ఈ పెళ్లి ఆపండి, అక్రమం అన్యాయం ఘోరం. బావగారు ఏమిటి హడావుడంతా, పెళ్లి జరగనివ్వండి. పెళ్లి జరగవలసింది మీ అమ్మాయితో, ఈ ఆభరణంతో కాదు. నిజమేననుకోండి, కానీ మీ అబ్బాయి రాసక్రీడలాడింది ఈ పిల్లతోనే, అందుకే ఈ అమ్మాయితో ఏర్పాటు చేశా. ఏమిటిరా కోటి, ఏమిటి గోళ, ఎవరి పిల్ల? నాకు తెలియదు నాన్న, మామయ్య మోచం చేస్తున్నాడు, తన కూతురు ఇవ్వాల్సి వస్తుందని ఈ ఘోరం. అబ్బా ఘోరం, మేకు వెయ్యి. నువ్వు నోరు పోయి, లేకపోతే నీ నోటికి వస్తాను. మేకు ఏమండి, కూతుర్ని కూడా ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా, పిలిచి 10 మందిలో అవమానం చేస్తారా? అవమానిస్తున్నానా? ఇవిగో ఫోటోలు ఉన్నాయి, సాక్ష్యం చూడు. రే కోటి, ఏమిట్రా ఈ ఫోటోలు? లేదు నాన్న, నువ్వు నమ్మకు, ఎవరితో ఫోటోకి నా తల తగిలించి నా పరువు తీయాలని చూస్తున్నాడు మామయ్య. చక్రపాణి, మర్యాదగా నీ కూతురిని తీసుకొచ్చి పెళ్లి చేస్తావా? చెయ్యి, లేకపోతే నీ బతుకు బయట పెట్టమంటావా? నువ్వు బయట పెట్టినా నేను భయపడను, నేను అన్నింటికి తెగించి నిర్ణయానికి వచ్చా. రే కొట్టి, పైకి వెళ్ళి కూతురిని ఈడ్చుకొచ్చి తాళి కట్టరా, ఎవరంటే వస్తాడు నేను చూస్తాను. నేనున్నాను మహాలింగం, తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలను తన్నేవాడు ఎప్పుడూ ఉంటాడు. సవాల్ చేయడానికి నువ్వెంత? శతకోటి లింగాల్లో నువ్వొక లింగం, నీ కొడుకు ఒక బోడి లింగం. లింగం, మేమిద్దరం ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం, నీ కొడుకు ఆ పిల్లను పెళ్లి చేసుకోకపోతే పాపం జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సి వస్తుంది. అయ్యా డిఎస్పీ గారు, ఈ చక్రపాణి తన మొదటి భార్యను హత్య చేసి రెండో భార్యగా నా చెల్లెని పెళ్లి చేసుకుని చచ్చిపోయిన మొదటి భార్య యొక్క ఆస్తిని అనుభవిస్తున్నాడు. నా తండ్రి నా తల్లిని చంపేత కిరాతకుడు కాదు. చిన్నదారు నీకేం తెలుసు, నువ్వు నోరు మూసుకో. అయ్యా ఈ కిరాతకుడు స్వహస్తార్థం రాసినటువంటి ఉత్తరం ఇది, ఇదే ఆధారం. ఇన్నాళ్ళు ఈ హత్యారహస్యం తెలిసి కూడా ఎందుకు దాచారు? నా స్వార్థం అండి, నా స్వార్థం. ఈ ఆస్తి అంతా నా కొడుకు దక్కుతుంది కదా అని నేను దాచిపెట్టాను. తప్పైతే నన్ను కూడా ఆలోచించండి. డాడీ, నువ్వు నువ్వు అమ్మను హత్య చేశావా? ఎందుక 20 సంవత్సరాలు నన్ను కన్న మమకారానికి దూరంగా పెంచింది? ఎందుక వీళ్ళు నన్ను చంపేస్తారని ఒంటరిగా ఉంచింది? ఇంత నీచమైన రాక్షస ప్రవృత్తి గల నీ మీద నేను ఎలా అనురాగాన్ని పెంచుకున్నాను? విజయ్, నన్ను నీచుడికి దూరంగా తీసుకుపో. బేబీ, హత్య చేసిన వాడికి శిక్ష మరణం అని న్యాయస్థానం చెప్పేసింది, కానీ 20 సంవత్సరాల పాటు తల్లి నుంచి బిడ్డను వేరు చేసేసిన పాపానికి నేరానికి ఏ న్యాయస్థానం శిక్ష విధించగలదమ్మా? కానీ దేవుడు అను క్షణం నా గుండెను వంపపు కోత పెట్టి పశ్చాత్తాపంతో దాన్ని మండబెట్టేశాడు, నాకు శిక్ష వేసేశాడమ్మా. ఈ దేహంలో ఏమాత్రం జీవం మిగిలి ఉన్నా ఇందాక నువ్వు ఒక చూపు చూశావే, కటికి ఓడి కత్తికి బలైపోబోతున్నా మేక చూసే చూపు, ఆ చూపుతో ఆ జీవం కూడా పోయిందమ్మా. అమ్మా, నా తప్పుకి పరిష్కారం ఏమిటో తెలుసా?
నేను ఊరికంబం ఎక్కినప్పుడు, నేను ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు నీకోసం అల్లల్లాడిపోయే ఈ తండ్రిని ప్లీజ్, అది చాలు, అంతే, అంతకు మించి నాకేం అక్కర్లేదు, అంతే. డిఎస్పీ గారు, నా భార్యను నేను హత్య చేశాను అని అంగీకరిస్తున్నాను, నన్ను అరెస్ట్ చేయండి. కమాన్. సొంత అన్నవయ్యుండి నా భర్త నురుగమ్మ ఎక్కించి నా పసుపు గర్భవతం. అన్నే కొడతావా? సిసి, నువ్వు నా తండ్రివే కాదు, నీ నోటికి మేకొట్టుంటే అత్తయ్యకి అన్యాయం జరుగుండేది కాదు. నువ్వు సత్యం అనుకుంటాను, ఇంకా నా కళ్ళ ముందున్నావంటే నిన్ను చంపి నీ చవాన్ని చొచ్చానానికి తీసుకెళ్లకుండా కాకులకే కత్తికి పడేస్తాను. ఇక నుంచి అత్తయ్యే నాకు తల్లి తండ్రి దైవం అంటాను. మమ్మల్నైనా చుక్కంగా బతకనయ్యి పో. అత్తయ్య, నీకు చాలా అన్యాయం జరిగిపోయింది. ఎవడో బాబు ఏమిటి స్వామి? స్వామి, నా భర్తను ఎలాగైనా కాపాడండి, చెయ్యని నేరానికి ఆయనకి శిక్ష పట్టవేమిటి? నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి స్వామి. యశోదమ్మ, ఆ రోజు నదిలో పడ్డ నేను కాపాడకపోతే నీ చావుకి కారణం నీ భర్తే అయి ఉండేవాడుగా. మానవత్వం లేని అలాంటి మనిషి మీద ఎందుకమ్మా జాలిపడుతున్నావు? స్వామి, ఆయన సుఖం కోసమే నేను ఆయనకు దూరం కావాలనుకున్నాను, కానీ ఆయన్ని ఊరికంబ వెక్కిస్తుంటే చూసి ఆనందించడానికి కాదు. పసుపు కుంకుమలతో సుమంగళిగా ఇన్నాళ్ళు బ్రతికానంటే ఆయన సుఖంగా ఆనందంగా ఉన్నారన్న నమ్మకంతోనే. ఆయనే పోయిన్నాడు, నా జీవితానికి అర్థం లేదు స్వామి. ఆడదాన్ని అనిపించావమ్మా, నీ భర్తకేం పర్వాలేదు, నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు. కోటి, ఇన్నాళ్ళకి ఎత్తవరా నువ్వు కోటికి పడగా. శుభమా అంటూ చీట్లో కూర్చుంటే సన్నాసుడు నువ్వొచ్చావిటయా? రే, ఎవడరా ఈయన లోపల రానిచ్చింది? బాబు, నీతో ముఖ్యమైన విషయం చెప్పాలని. నాకు తెలుసులే, జాతకం చెప్పడానికేగా నువ్వు వచ్చింది. మన జాతకం మనకు తెలుసు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. జాతకాలు మారే విషయం చెప్పడానికి వచ్చాను. ఎట్టా అయితే చెప్పు చెప్పు. చూడు బాబు, చక్రపాణి గారి మొదటి భార్య యశోదమ్మ గురించి నాకు తెలిసిన నిజం మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. చెప్పు చెప్పు. చక్రపాణి గారు అల్లుడే నేను, నువ్వు ఏమి చెప్పదలుచుకున్నావు చెప్పు. 20 సంవత్సరాలుగా యశోదమ్మ మా ఆశ్రమంలోనే ఉంది. నీళ్ళల్లో కొట్టుకుపోతున్న ఆమెను కాపాడి మా ఆశ్రమంలో ఆశ్రయమిచ్చాను. ఆమెను చంపారన్న నేరారోపణతో చక్రపాణిని అరెస్ట్ చేశారని తెలిసింది. ఇది చాలా అన్యాయం. ఆమె బ్రతికే ఉందని మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. స్వామీజీ, మీ మేలు మర్చిపోలేను. మా మామయ్యను ఉరుకమ్మ నుండి కాపాడారు. ఇప్పుడే ఇస్రో మా అత్తతో మాట్లాడతాను. ఆపరేటర్, ఇంటికో పాలి కనుసుని. హలో అత్తయ్య, నేను కోటిని మాట్లాడుతున్నాను. ఏమీ లేదు, మామయ్య మొదటి పిల్లం, ఆనందాశ్రమంలో బతికే ఉందంట, ఇప్పుడు ఏం చేద్దాం? ఎంత శుభవార్త చెప్పారా కోటి. ఇంకే, మనం వెంటనే ఆనందాశ్రమానికి వెళ్ళి యశోదకు కాళ్ళు మీద పడైనా సరే ఆయన్ని కాపాడుకుందాం. విజయ్, ఓ గుడ్ న్యూస్, సుభాష్ నితలు యశోదమ్మ గారు బతికే ఉన్నారు. మీరు చెప్తున్నది నిజమేనా? మా అమ్మ బ్రతికే ఉందా? అవునమ్మా, ఆశ్రమం నుంచి స్వామి ఇప్పుడే వచ్చి మేమగారు అక్కడే ఉన్నట్టు చెప్పారు. ఎవరితో చెప్పారా? కోటిలింగం ఈ విషయం కాంతమ్మ గారికి ఫోన్లో చెప్తుంటే నేను విన్నాను. అంటే చక్రపాణి గారు అరెస్టు కారకులైన వాళ్ళందరికీ ఈ విషయం తెలిసింది అన్నమాట. విజయ్, వెంటనే నీరు శివరాం వెళ్ళి మీ అమ్మగారిని జాగ్రత్త ఇక్కడ తీసుకొస్తాం, లేకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం జరగదు. తొందరగా వెళ్ళనయ్యా. అలాగేనమ్మా, మీరిద్దరు జాగ్రత్త. నన్ను క్షమించక్క, నా స్వార్థం కోసం నీకు అన్యాయం చేశాను. ఇన్నాళ్ళు నీ ఆస్తిని, నీ సౌభాగ్యాన్ని నేను అనుభవించాను. లేమ్మా, ఆస్తి అక్కర్లేదనుకుని ఇన్ని సంవత్సరాలు మీకు దూరంగా బ్రతికాను, కానీ ఆయనకు ఊరు శిక్ష పడుతుందనేసరికి భరించలేక మీకు కబురు చేశాను. లేకపోతే మళ్ళీ మీ జీవితాల్లోకి వచ్చిండేదాన్ని కాదు. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళకపోతే మామయ్యకి ఉరిచిత్త పడినా పడవచ్చు. వెళ్ళమ్మా, నీ మూలంగా స్త్రీ తన పసుపు కుంకుమలకు ఎంత విలువనిస్తుందో లోకం తెలుసుకుంటుంది. వెళ్ళు.
నమస్కారం స్వామీజీ. చక్రపాణి గారి భార్య యశోదమ్మ గారు. యశోదమ్మను కాంతమ్మ గారు కోటిలింగం అనబడే ఆమె మేనలుడు కోర్టులో సాక్ష్యం చెప్పాలని ఇప్పుడే తీసుకెళ్ళారు. అలాగా వాళ్ళు ఏదో ఎత్తుగడతోనే అత్తని ఇక్కడిని తప్పించుంటారు. వెళ్ళం పద. తొందరగా పోనివరా, అక్కని పోలీసులు చూపించి మీ మావిని త్వరగా విడిపించాలి. అత్త ఎంత ఆచి పెట్టుకున్నావు, నిజంగానే యశోదమ్మను పోలీసులకు చూపించి మావిని విడిపిస్తాననుకున్నావా? ఏమిటనమనిది? ఇప్పుడు మనం వెళ్ళేది పోలీసు స్టేషన్ కనుకున్నావా? కాదు, చరాచరి పెళ్లి మంటపాన్ని. అక్కడ సుభాష్ని పెళ్లి కూతురుగా ముస్తాబై ఉంటుంది. మీ ఇద్దరు ముందు సుభాష్ని నా పిల్ల అవుతుంది. ఎంత దుర్మార్గం ఆలోచించేశావురా. అది నా ఆలోచన కాదు, మా నాన్న ఆలోచన. తోడు పుట్టింది నేను జ్ఞానం మీ నాన్నకి, మేనత్రనే ఇంగితు నీకు లేకుండా పోయింది. ఏదో తెలియని వయసులో బుద్ధి గడి తిని మీతో చేతులు కలిపినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తం చేశారు. నువ్వు తీసుకెళ్ళిపోతే పోలీస్ స్టేషన్ కాక నేను తీసుకెళ్తాను. నోరు మూసుకో, లేకపోతే పోలీసుల దగ్గర కాదు ఈ పులిమేరలోనే నిన్ను పాటు పెట్టాను. నువ్వు నోరు మూసుకో. నా ప్రాణం పోయింది సార్, నీ మా ఇంటి దగ్గర. ఎలా జరిగిందండి? బాబు విజయ్ సుభాషిని పెళ్ళడం కోసం కోటిగాడు యశోదక్కని తీసుకెళ్తున్నాడు. బాబు యశోదక్కని కాపాడి నా భర్తకి శిక్ష పడకుండా కాపాడండి బాబు. లేదు కన్నప్పగారు, మిమ్మల్ని ఈ స్థితిలో వదిలిపెట్టి నా గురించి ఆలోచిస్తే అక్కడ రెండు ప్రాణాలు బలైపోతాయి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. నువ్వు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి. అలాగే. అలా కాదురా, చూసావా అత్తమ్మ నా అరేంజ్మెంట్లు? అది పెళ్లి మంటపం, అది చోపని మంచం. నీ కూతురుకు మర్యాదగా నొత్త చెప్పావనుకో, మేమిద్దరం అందరి ముందు ఆ మంటపంలోకి వెళ్తాం. ఒప్పుకోలేదనుకో మిమ్మల్ని అందరినీ బయట పంపించేసి వీళ్ళిద్దరికి స్వామిని జరిపించేస్తాను. దానికి విత్తన నాశనం చేయొచ్చు. మరి అయితే నీ చేతుల మీదుగా పెళ్లి జరిపించు, ఆశీర్వదించు, అక్షతలు వేయించు. నీ సమక్షంలో పెళ్లి జరిగినట్టు రుజువు కోసం ఫోటోలు తీసుకుంటాం. మీరెంత తన్నుకు చచ్చినా నేను వాడి చేత మూడు ముళ్ళు వేయించుకోను. నువ్వు వేయించుకునేదేంటి? నేనే వేస్తాను. ఒకనాడు నీ తండ్రి మేనత్త చేసిన ద్రోహం మూలంగానే మా బ్రతుకులు నాశనం అయ్యాయి. 20 సంవత్సరాలు కన్న బిడ్డకి దూరంగా బ్రతికాను. మమకారం చంపుకునే ఆస్తి యావత్తు మీకే అప్పగించాను రా. ఇంకా ఎందుకురా మమ్మల్ని ఇలా పీడిస్తారు? అత్తమ్మ, నీ మొగుడు ప్రాణాలు నా దయాదాచనాల మీద ఆధారపడి ఉన్నాయి. నువ్వు బయటికి వెళ్ళలేదనుకో కోర్టులో నీ మొగుడికి ఉరిచి చేస్తారు. అవునా? అందుకని దగ్గరుండి పెళ్లి జరిపించామనుకో సరాసరి కోర్టుకు వెళ్ళి నీ భర్తను రక్షించుకోవచ్చు. ఆ తర్వాత ఆయన విడిపించుకుని ఆశ్రమానికి వెళ్ళిపోవచ్చు. కాస్తంతా మీ పేరు రాసి ఇచ్చేస్తాను, నన్ను నా కూతుర్ని వదిలేయండి. అమ్మమ్మ, నువ్వు దేశానికి సచ్చిందంతో సమానం. నువ్వు రాసిచ్చేదేమిటి? సుభాషిని మొగుడే ఆర్థిక వారసుడన్న సంగతి మాకు తెలియదనుకున్నావా? ఒరే కోట్లింగం, ఇప్పటికే జై జీవితాన్ని పాడు చేశావు, అయినా నీకు సిగ్గు రాలేదా? ఒకవేళ నువ్వు బలవంతంగా తాళి కట్టినా తెంచి నీ ముఖాన పారేస్తుంది, కానీ సుభాష్ నీతో కాపురం చేయదురా. అందుకేనమ్మా పక్కన స్వామిని ఏర్పాటు కూడా చేసేసుకున్నాం. ఒరే అబ్బాయి, వీళ్ళకి మంత్రాల పేర్లు అక్కర్లేదు, మాటలతో పని జరగడం లేదు. ఎన్నాళ్ళకి నా కలలు పండుతున్నాయి కదా అన్న. సుభాషిని అత్త, ఇదిగో నీ కూతురు సీర. చేస్తావా చెయ్యవా పెళ్లి? నువ్వు మనిషివా పశువా? చెప్తాం. అత్త, ఇదిగో నీ కూతురు రైక. చేస్తావా చెయ్యవా పెళ్లి? కిరాత కూడా నీ కళ్ళు పోతాయిరా. లగ్నం దగ్గర పడుతుంది, తొందరగా నిర్ణయించుకోండి. నిర్ణయించరు? Oh!
అత్త ఇదిగో నీ కూతురి. శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇవ్వలేదురా, ఇచ్చింది విజయ్. సుభాష్ని నువ్వు ముందు పెట్టుకుంటావేంటి, నేను పెట్టుకోవాలి. పారిశ్రామికవేత్తగా పేరుగాంచిన ముద్దాయి చక్రపాణి అతి క్రూరంగా ఆస్తి కోసం కట్టుకున్న భార్యను హత్య చేసి మానవత్వానికే మద్దతిచ్చాడు. కనుక ఇతనికి కోర్టు వారు కఠినమైన శిక్ష విధించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఆపండి, ఆయన హంతకుడు కాదు, నేను బ్రతికే ఉన్నాను. రాడా రాడా అమ్మా, మీరేమైనా చెప్పదలుచుకుంటే ఆ బోన్లోకి వచ్చి చెప్పండి. జడ్జి గారు, నేను బ్రతకలేను, నాకు ఉరి శిక్ష విధించండి. హామీ ఇందులో చెప్పవలసింది ఏమీ లేదు జడ్జి గారు. నేను భార్యను చిత్రహింసలు పెట్టిన దుర్మార్గుణ్ణి, నన్ను చంపేయండి. నాకు మరణ శిక్ష విధించండి, మరణ శిక్ష విధించండి, మరణ శిక్ష విధించండి. ఈ కేసులో ముద్దాయి చక్రపాణి నిర్దోషిని నిర్ణయించడం వల్ల విడుదల చేయటమైనది.
ఇన్ని అనర్థాలకు కారణమైన మహాలింగం కోటిలింగం రాంబాబులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమే. అబ్బా, నీకు శుభ్రమైన భాషను ఏర్పడానికి ఎంత తీరిగి దొరికిందిరా. అబ్బా, రామేశ్వరం వెళ్ళినా చరిత్రం తప్పలేదని అక్కడ కూడా నన్ను షికాకు పెడతావా? జడ్జి గారు, దయచేసి మా ఇద్దరిని ఒక చెల్లో పెట్టదని చెప్పండి. తీర్చనా కనవేసి ప్రేమ వెక్కిళ్ళు తీర్చనా.